subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. Okay, welcome everyone. This is Dr. Raghuram Sharma. We are here to English and alwaade pe. Andariki swagatham. Manam Andhra Pradesh Public Service Commission vaallu nirvahinchaboyatundi Group 1 parikshaloni prelims and mains sambandhinchina oka kotta vibhagaanni malli maatladukobothunnam. Oka kotta vibhagaanni manam charchinchukundam ivalla. Dani manam సైకలాజికల్ ఎబిలిటీస్ అండ్ ఎథిక్స్ అనే పేరు మీద మనకి విశదీకరించబడినది. సైకలాజికల్ ఎబిలిటీస్ అంటే మానసిక సామర్థ్యాలు అనుకోవచ్చు. మనస్సు, బుద్ధి, చర్చ వేరు. క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఒక మనిషికి రెండు పదార్థాలు ఉంటాయి బుద్ధిలో, తలలో. ఒకటి బుద్ధి, రెండు మనస్సు. బుద్ధి ఎప్పుడూ కూడా నిశ్చయాలు తీసుకునేటువంటి సామర్థ్యాలతో ఉంటుంది. మనసు ఎప్పుడూ ఆ నిశ్చయాలు తీసుకునేకుండా చేస్తూ ఉంటుంది. ఒక మంచి పని చేద్దామని బుద్ధి అంటూ ఉంటుంది, వద్దని మనసు అంటూ ఉంటుంది. ఇలాంటి మానసికమైనటువంటి ఇబ్బందుల్ని సహజంగా మనం అణువణువున ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ప్రతి అణువులో ఉంటాయి, ప్రతి మనిషికి సహజంగా ఉండే ప్రక్రియ. ఈ సమస్య ప్రత్యేకించి మనుషుల్లో ఎక్కువ. ప్రతి జీవికి బుద్ధి, మనసు రెండు ఉంటాయి. కాబట్టి వాటికి మనిషికి కావాల్సినంత అవసరం జంతువులకు ఉండదు. అటు ఎలా ఉన్నా నడిచిపోతుంది. ఎందుకంటే వాటికంటూ ఒక సమాజం, వాటికంటూ ఒక సంఘం, వాటికంటూ ఒక నీతి, వాటికంటూ ఒక నియమాలు, వాటికంటూ ఒక పద్ధతి, ప్రణాళికలు అవే ఉండవు వాటికి. మనిషికి ఉంటాయి. కాబట్టి ఈ మానసిక సామర్థ్యాలను పెంపొందించుకున్నవాడు ఉత్తమ స్థాయిలో ఉంటూ ఉంటాడు. ఒక 100 మంది ఉన్నారు, 100 మందిలో ఒకడు ఉండాలి అనుకుంటే కనుక, ఒక నాయకత్వ లక్షణాలు కావాలి అనుకుంటే ఎవరికి బాల్సి వస్తుంది ఆ 100లో ఒకడికి? మనసుని అదుపులో పెట్టినవాడికి ఇవ్వాలి అంతే. ఎందుకని, మనసును అదుపులో పెట్టుకుంటే బుద్ధి పాపం చేస్తుంది. బుద్ధి పాపం చేస్తే నిశ్చయ సామర్థ్యం బాగా పెరుగుతుంది. నిశ్చయ సామర్థ్యం సహజంగా బుద్ధికి ఉంటుంది, తీసుకునేకుండా మనసు చేస్తూ ఉంటుంది. దీని అదుపులో పెట్టుకుంటే ఇది పాపం చేస్తుందిగా. సో దీన్ని బాగా పని చేయనివ్వడానికి మనసును అదుపులో పెట్టుకున్నవాడు కావాలి. మనసును అదుపులో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? సుఖాల మీద ఆసక్తి ఉండకూడదు. దేని మీద ఆసక్తి ఉండాలి? ప్రజాసేవ మీద ఆసక్తి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ వల్ల గ్రూప్ 1లో ఈ యొక్క పద్ధతిని, ఈ యొక్క ప్రక్రియని వాళ్ళు ప్రారంభించారనే ఉద్దేశం ఏంటి అంటే, మాకు పోటీ పరీక్షకు వచ్చినటువంటి వారందరిలో కూడా ఉత్తమమైన గుణాలు కలిగిన వారై ఉండాలి, ఉత్తమమైనటువంటి భావజ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలి, ఉత్తమైన విద్యార్థులు ఉండాలి, ఉత్తమైనటువంటి తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉండాలి, ఉత్తమైనటువంటి భావబలం ఉన్నవాళ్ళు ఉండాలి. అవతల వాళ్ళని సైతం వాళ్ళు నిగ్రహించగలిగిన వాళ్ళే ఉండాలి. నిగ్రహణ అంటే కంట్రోల్ చేసేవాళ్ళే ఉండాలి. అంటే వాళ్ళందరికీ మొత్తం ఏం కావాలి? ఉత్తములు కావాలి. ది బెస్ట్ ఉత్తములు కావాలంతే. ఆ ఉత్తములు ఎలాంటి వాళ్ళై ఉండాలి అంటే, వాళ్ళ యొక్క బుద్ధి కోణం, దృష్టి ఎప్పుడూ కూడా ప్రజాసేవ పట్ల, ప్రజల యొక్క అభివృద్ధి పట్ల ఉండాలి తప్ప స్వీయ అభివృద్ధి మీద ఉండకూడదు. దానికోసమని మాత్రమే ఇది పెడుతున్నారు. మరి దీనివల్ల అన్ని ఈ పరీక్షల వల్ల నిజంగా ఒక మంచి మనిషి బయటకు వస్తాడా? మంచి మనసుని నిగ్రహించగలిగి బుద్ధి సామర్థ్యం పెరిగినప్పుడు బయటకు వస్తాడా? ఇది సాధ్యమేనా? పిచ్చివాళ్ళం కాదండి. పరీక్షా విధి విధానాలు ఉంటాయి చూసారా, ప్రశ్నలు. ఒక్కొక్క ప్రశ్నకి 4 సమాధానాలు ఇస్తారు. దీనిలో సరైనది ఏదో చూడండి అంటారు. విషయం ఏంటంటే, సైకాలజీ ఆర్ ఎథిక్స్, ఈ మానసిక శాస్త్రాలలో ఒక సరైన ప్రశ్నకి ఒక సరైన సమాధానం ఉండదు. నాకు ఒకటి సరైనది అనిపించవచ్చు, మీకు ఒకటి సరైనది అనిపించవచ్చు. మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఉంది చూసారా, దీనికి సంబంధించిందే సైకలాజికల్ టెస్ట్. అది కూడా రెండు సరైన సమానమైన విషయాలనే కనబడుతూ ఉంటాయి. నేను దేన్ని ముట్టుకోవాలి? కొంతమంది ఇది రైట్ అంటారు, కొంతమంది ఇది రైట్ అంటారు. ఏది రైట్, ఏది సరైన సమాధానం ఎవరు చెప్పగలరు? బుద్ధి మాత్రమే చెప్పగలదు. ఎవరికైతే బుద్ధి ఉంటుందో, ఆ బుద్ధిలో ఆలోచన సామర్థ్యం ఎక్కువ ఉంటుందో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. ఈ పాఠ్య ప్రణాళిక పుస్తకాలలో ఉన్న ఈ విషయాలు చదవడం ద్వారా మనం ఏం చేసుకోగలుగుతామంటే, మనసును నిగ్రహించుకోవడం ఎలా అన్నది తెలుసుకుంటాం. తర్వాత తరాల్లో, తర్వాత జీవితంలో మనం చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటాం. ఈ పరీక్ష విధి విధానాలు పెట్టడం ద్వారా ఇంతమంది భావాల గురించి, భావజ్ఞానాల గురించి, ధర్మం గురించి, నీతి గురించి, పద్ధతుల గురించి నేర్చుకుంటే అవలంబించరా? 10% అవలంబించరా? 20% చాలు కదా. 20% మీరు అవలంబించారు అంటే, మీరు పరీక్ష రాసి పూర్తయి మీరు 2 పదవుల్లో కూర్చున్నాక మీకు తెలియకుండానే 50-60% వస్తుంది. సమయం మించుతో 100% ప్రవర్తించేలా చేస్తుంది.
కాబట్టి ఇవి నేర్పించేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. ఇది చాలా సదుద్దేశం, చాలా గొప్ప ఉద్దేశం. సో దీంట్లో ఇవాళ మనకి భావోద్వేగ బుద్ధి కౌశలం అనొచ్చు, ఆర్ భావనాత్మక బుద్ధి కౌశలం అనొచ్చు. ఎలా చెప్పినా దీన్ని ధార్మిక జీవన విధానం అంటాం. ధార్మిక జీవన విధానం అంటే ఒక తండ్రికి ఒక మంచి కొడుకు కావాలి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మంచి తండ్రికి ఒక మంచి కొడుకు కావాలి, తల్లికి మంచి కొడుకు కావాలి, ఒక భార్యకి మంచి భర్త కావాలి, ఒక చెల్లెలికి ఒక మంచి అన్న కావాలి, ఒక ప్రియురాలికి మంచి ప్రియుడు కావాలి, ఒక మంచి ప్రజకి ఎవరు కావాలి? మంచి నాయకుడు కావాలి, మంచి రాజు కావాలి. మంచి రాజుకి ఎవరు కావాలి? మంచి ప్రజలు కావాలి, మంచి మంత్రులు కావాలి. మంత్రులకు ఎవరు కావాలి? మంచి అవకాశం ఇచ్చే మంచి రాజుగారు కావాలి, తమను ప్రూవ్ చేసుకోవడానికి, నిరూపించుకోవడానికి. అందరికీ కావాల్సింది ఏంటి తెలుసా అండి? తీసుకోండి, అది సెంటర్ పాయింట్, కోర్ వాల్యూ, మూల విషయం, మౌలికమైన విషయం ఏంటి? ఏంటది? మంచి. అదే ఎవరికి కావాలన్నా కావాల్సింది అదే. అది మన దగ్గర ఉండాలి అంటే మనకి ఏముండాలి? భావనాత్మక బుద్ధి కౌశలం ఉండాలి. భావనాత్మక బుద్ధి అదొక చాటిచ్చేసి భావనాత్మక బుద్ధి కౌశలం ఉండాలి, ఆర్ మానసిక సామర్థ్యాలు ఉండి ఉండాలి. దీనివల్ల ఏంటి ప్రయోజనం? ఇంత బాగా ఎగ్జామ్ పెట్టి ఇంతమందిలో 100,000 మంది రాస్తారేమో, 100,000 మందిలో 1:50 తీసుకునే వాళ్ళు 1:15 తీసుకున్నారు. మనం దాంట్లో 50 మందిని, ఒక పోస్టుకి 50 మందిని తట్టుకుని నేను 15 మందిలో ఒక ఉండాలంటే నాకేం ఉండి ఉండాలి? సామర్థ్యం ఉండి ఉండాలి. ఎలాంటి సామర్థ్యం ఉండాలి? పరీక్షలు ఎదుర్కొనే సామర్థ్యం ఒకవైపు, రెండు ఎదురుండే వారి యొక్క భావావేశాలను ఎదుర్కోగలిగే సామర్థ్యం ఒకవైపు. చాలా గొప్ప విషయం రాసుకోండి, భావావేశాలు. చాలా ముఖ్యమైన విషయం అండి భావావేశాలను ఎదుర్కోగలగడం. అది కనుక మనకి తట్టుకోవడం ఎదుర్కోవడం వచ్చిందా, మనను మించిన వీరుడు ఎవరు ఉండరు, మనను మించిన వాళ్ళు ఎవరు ఉండరు. భావావేశాలను తట్టుకునే సామర్థ్యం కోసం మనకి ఇది నియమించారు. ఏముంటాయి బుద్ధిలో సహజంగా చూడండి? మెమరీ, బుద్ధి, నెక్స్ట్ స్పీడ్, వేగం. ఒక వ్యక్తి ఒక కార్యాన్ని అంటే ఒక ఆఫీస్లో ఉన్న ఒక విషయాన్ని ఎంత తొందరగా పూర్తి చేయగలడు అనే దాన్ని బట్టి మన ప్రమోషన్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. రీచబిలిటీ టార్గెట్స్ అంట, త్వరగా చేరుకోవదగిన గమ్యాలు ఎవరైతే చేరుకుంటూ ఉంటారో వారికి కొత్త గమ్యాన్ని ఇస్తూ ఉంటారు. ప్రమోషన్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి? ఉన్నత పదవులకు ఎప్పుడు వెళ్తాం? మన సామర్థ్యాలను నిరూపించినప్పుడు వెళ్తాం. దానికి వేగం అవసరమా లేదా? ఖచ్చితంగా వేగం. అది ఎక్కడ సంబంధించిన విషయం? బుద్ధికి సంబంధించింది. క్రియేటివిటీ, నవీనత. అందరూ వెళ్ళిన దారిలోనే ఏం బాగుంటుంది సార్, నలుగురికి నచ్చినది, నాకు అసలే ఇక నచ్చదురు కదా, కొత్త దారిలో వెళ్ళాలి నేను. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, అందుకే ప్రకాశవంతంగా ఉన్నాడు. నేను అలా ఉండాలి. ఎలా ఉండాలి? రాజును ఎప్పుడు చందమామలా పోలుస్తూ ఉంటారు. ఎందుకు? సూర్యుడు పోల్చచ్చుగా. రీచబిలిటీ, చేరుకోదగినట్టుగా ఉండగలగాలి రాజు అనేవాడు. సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్తున్నారు సార్? చంద్రుడి దగ్గరికి. పాటలు రాస్తారు, కవిత్వాలు రాస్తారు, పోలుస్తారు. దగ్గర మా మామయ్య అంటారు చందమామని, మామ కదా, చందమామ అంటూ ఉంటారు కదా మనందరం అల్లుళ్ళం ఆయనకి, కూతుర్లు ఇవ్వకుండానే కదా. సో ఆయన ఎంత బాగా చూస్తాం అంటే ఆయన వెన్నెలనిస్తాడు, తెల్లగా ఉంటాడు, ప్రకాశవంతంగా ఉంటాడు, ప్రయోజనంగా ఉంటాడు, రాత్రిపూట అంత వెలుగునిస్తాడు. పొద్దునపూట వెలుగు ఉన్నప్పటికీ మనకి రాత్రిపూట వెలుగే నచ్చుతూ ఉంటుంది. గుణాలు ఎలాంటివి ఉన్నాయి? ప్రశాంతమైన గుణాలు ఉన్నాయి. సో రాజులు ఎప్పుడు, నాయకులు ఎప్పుడు కూడా పదవులు ఉన్నవాళ్ళెప్పుడు చందమామలాగా ఉండాలి. దానికి నవీనత చాలా అవసరం, అటెన్షన్, దృష్టి ఉండాలి. ఎప్పుడు ఒక పని చేస్తూ ఉంటే లక్ష్యం దీని మీదనే ఉండాలి. ఒక పని చేస్తూ ఇంకోటితో ఆలోచిస్తున్నాను అనుకోండి, ఒక వ్యక్తి వచ్చాడు ఉదాహరణకు మీ ముందుకు, ఒక వ్యక్తి వస్తాడు, అయ్యా మా ఊర్లో చిన్న సమస్య ఉందని చెప్పడానికి వచ్చాడు. చాలా సందర్భాలు జరుగుతుంటుంది, గమనించండి. మనం ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాం కానీ బుద్ధి మాత్రం ఇంకోటి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, ఇంకో ఎవరి గురించి ఆలోచిస్తుంటుంది, ఏదో పని గురించి ఆలోచిస్తుంది, ఒక సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వీరి మీద మనం శ్రద్ధ పెట్టగలమా? పెట్టకపోతే అవతలగా తెలీదా? మీరు మన గమనించారా వీడిని అదో మాట్లాడదనే వీడి మనసు ఇంకో చోట ఉంది? మనం వాళ్ళతో శ్రద్ధ వహించగలమా? సరిగ్గా మాట్లాడగలమా? మాట్లాడ సహించాలంటే ఏం చేయాలి? మనకు ఉండాలి అటెన్షన్, ఉండాలి ఫోకస్. చేసేట పని మీద లక్ష్యం ఉండగలగాలి. ఇవాళ నేను ఈ పని మొదలెట్టాను అంటే పూర్తయ్యే వరకు నాకు తిన్నా నిద్రపోయినా లేచినా ఇదే పని మీద ఉండగలగాలి. ఇది బుద్ధి యొక్క కౌశలం. కౌశలం అంటే ఎక్స్పర్టైజ్,
చాకచక్యం, చేయగలదు బుద్ధి, మనం అవకాశం ఇస్తే దాన్ని నిరూపించుకోవడానికి ఇదొక మూల మౌలిక అంశం. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ, అవసరమైతే ఇక్కడి నుంచి జరగలగాలి, ఇటు నుంచి జరగలగాలి, జరగకపోతే ఏమంటారు తెలుసా, ఛాదస్తం అంటారు. విన్నారప్పుడు నీ పదాన్ని ఛాదస్తం, వాళ్ళు ఛాదస్తులండి, వాళ్ళు పట్టుకునేదే రైట్ అంటారు. అది కాదు, ఈ కాలంలో ఉపయోగపడదంటే విన్నారు. పాతకాలం పద్ధతులన్నీ అలాగే ఉంటాయి, కంప్యూటర్లో వాడద్దంటారు. ఆర్య సమాజస్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వేదం ప్రమాణం, తిష్టు వేదం ప్రమాణం, వేదం దేవుడు, వేరే ఏం తీసుకొచ్చు దేవుడు అని ఒప్పుకోరు, వేదం దేవుడు అంటే. అవునయ్యా, వేరే దేవుడు మనుషులు కూడా ఉన్నారు కదా, గొప్పవాళ్ళు ఉన్నారు కదా, మనుషులు దేవుళ్ళే కదా అంట, వేదం దేవుడు అంటే, వేదాన్ని మించింది ఇంకోటి లేదు అంటే. అరే కాదురా బాబు, మారింది ప్రపంచం, పాతకాలం లేదు, కొత్తగా ప్రపంచం మారింది, దాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళాలి. వేదమే అదే, అది ఏమంటారంటే ఛాదస్తారు అనమాట. నువ్వు రైటే, పక్కవాడు కూడా రైట్ అయి ఉండొచ్చు కదా, ఆలోచించ అవసరమైతే పక్క వాళ్ళ ఆలోచనలు తీసుకోవడానికి కూడా నా మైండ్ ఫ్లెక్సిబుల్ అయి ఉండాలి, అవునా కాదా, అలవర్చుకోగలగాలి. ఓకే, దేనికి పైపైనా మనం అనుసంధానం చేసుకోగలగాలి. సో ఇలాంటి ముఖ్యమైన విషయాలు బుద్ధికి సంబంధించిన చదువుకోబోయే పేపర్ని మనం ఏమంటాం, సైకలాజికల్ ఎబిలిటీస్ అంటాం. దాని తర్వాత మెయిన్స్లో దీనికి అనుగుణంగా అనుసరించిన విషయం ఏంటి, ఎథిక్స్, ధార్మిక జీవనం. ఇవాళ మనం వీలైనంత వరకు చూసే ప్రయత్నం చేద్దాం, దీనిలోని అంశాలు చెక్ చేసుకుందాం, అసలు ఎందుకు ఏమిటి కొన్ని ప్రశ్నలు సంధించుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి సిలబస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావనాత్మక బుద్ధి కౌశలంలో భాగాలు, దాన్ని అర్థం చేసుకోవడం ఎలా, దాని పరిధులు ఏంటి, అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం, డైమెన్షన్స్, పరిధులు. పరిధి అంటే చాలా మంచి పదం ఇది, పరిధి తెలుగు పదం. పరిధి అంటే బౌండరీ, మర్యాద అంటారు. మర్యాద తెలుసా ఎవరికైనా, నీకు మర్యాద లేదా అని తిడతారు. మర్యాద లేదా అంటే అర్థం ఏంటి, నువ్వు ఎంతవరకు నీ ప్రవర్తన ఉంచుకోవాలో నీకు తెలియదా, అంటే మర్యాద అంటే పరిధి. ఇక్కడి నుంచి అక్కడి దాకా నా బుద్ధి ఆలోచిస్తుంది, దాని తర్వాత ఆలోచించాలా వద్దా, ఏ సందర్భంలో ఆలోచించాలి, ఏ సందర్భాల్లో ఆలోచించకూడదు, ఇది తెలుసుకోవడం. డైమెన్షన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, కోపింగ్ విత్ ఎమోషన్స్, భావాల నుంచి మనం బయటపడడం ఎలా. చాలా సందర్భాల్లో మనకు విపరీతమైన కోపాలు వస్తూ ఉంటాయి, అత్యంత ప్రేమ చూపిస్తూ ఉంటాం. ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను ఇక్కడ. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని అమితంగా ప్రేమించాడు, అమితంగా. భార్యాభర్తలను తీసుకుందాం, సమాజంలో ఒక విషయం, ఇట్స్ అ కేస్ స్టడీ అందుకే చెప్తున్నాను. ఒక భార్య ఒక భర్తను అమితంగా ప్రేమించింది, వివాహమైన 20 రోజుల వరకు అత్యంత, అసలు వీడు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు అన్నంతగా ప్రేమించింది. కానీ 20 రోజుల్లో ఆయన ఈ అమ్మాయిని బాగా అవమానించాడు, అనుమానించాడు. తర్వాత ఆ మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆ అమ్మాయి అలాగే ప్రేమించాలా ప్రేమించద్దా, మీ ఒపీనియన్ ఏంటి? దీనిలో 3 రకాల విషయాలు ఉంటాయి గుర్తుంచుకోవాల్సింది. వీఆర్ ఇన్ ఎమోషనల్ ట్రాప్. ఎమోషనల్ ట్రాప్ అంటే నేను ఇంతే, వాడు ప్రేమించకపోయినా ప్రేమిస్తూనే ఉంటా, ఇదొక సినిమా సక్సెస్ లైన్ అనమాట, సినిమాలు సూపర్ హిట్ అయిపోతుంటాయి. రెండవది ఏంటి, ప్రేమ అనేది నా మనసులో ఉండాలి కానీ వాడి దగ్గర ఉంటే ఉండాలి, కానీ బయట ఉండి కూడా వాడిని ప్రేమిస్తా, ఇది రెండో లైన్. 3, వాడి కింద ఉండి వాడి జాగ్రత్తతో వాడి మనసు మార్పించుకుని వాడి చేతిలో ప్రేమించబడేలాగా మారుస్తా, ఇది కూడా కమర్షియల్ సినిమా లైన్, సూపర్ హిట్ సక్సెస్ అవుతుంది ఇలాంటి సినిమాల్లో లైన్స్ పెడితే. బట్ మీరేం చేస్తారు నిజంగా, వాస్తవాన్ని చెప్పండి, సినిమా జీవితం వాస్తవంతో ముడిపడి ఉండదు. ఒక బుద్ధి, భావనాత్మక బుద్ధి కౌశలం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాడు ఏం చేస్తాడు, మీరే ఆ భార్య స్థానంలో ఉంటే ఏం చేస్తారు, ఆ భర్త స్థానంలో ఉంటే ఏం చేస్తారు, రెండో పర్సెప్షన్స్, రెండో దృష్టికోణాలే, ఏం చేయగలరు. భార్యది ఏం చేయాలో తెలుసా అండి, అసలైతే బుద్ధి ఉన్నవాళ్ళైతే ప్రేమ అనేది ఒక స్థాయి వరకే ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఎవరినైనా ఒక స్థాయి వరకు, ఒక పరిధి అన్నాం కదా, ఆ పరిధిలోకి. శత్రుతో ఉంది, ఎంత శత్రుతో ఉంటుంది, వాడిని చూస్తే కోపం వచ్చి అంత పర్వాలేదు, పొడిచి అంత ఓకేనా, లేదు. ఒక చిన్నపిల్లల అల్లరి అంటే నాకు ఇష్టం లేదు, శబ్దం అంటే నాకు కాలుష్యం నాకు పడదు, అంటే ఏ అని తిట్టగలనేమో, వాళ్ళు గొంతు నొక్కేయగలనా, పరిధి ఉంది కదా. అలాగే ఒక వ్యక్తిని ప్రేమించాను, వాడి రివర్స్ నన్ను కొడుతున్నాడు, నేను వాడిని ఏం చేయాలి, ప్రేమగా భరించాలా, వదిలేయాలా, రెండు సమస్యలే. ఆ సమయంలో ఆ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ యుద్ధంలో నేను దేనివైపు మొగ్గు చూపుతాను అనేది నేనిచ్చే ఆన్సర్ కాదు, సందర్భానుగుణంగా సమయంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అక్కడ నించున్న సమస్యలు ఉన్న వ్యక్తి చూపించేటువంటి సమాధానాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంట. ఏదైనా కావచ్చు, ప్రతిదీ సరైన సమాధానం, బయటికి రావడం సరైన సమాధానమే, వాడిని మార్చడం సరైన సమాధానమే, అక్కడే ఉండి అనుభవించడం సరైన సమాధానం, ప్రతిదీ సరైన సమాధానం కావచ్చు, కానీ అనుభవిస్తున్న వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో జరిగే సమస్యలు తట్టుకోగలదా, ఒక సమాధానం, తట్టుకోలేదా ఇంకో సమాధానం, లేదు ఎదుర్కొని నిల్చోగలదా ఇంకో సమాధానం.
మనము మన మానసిక స్థితి అక్కడ చాలా అవసరం. సో దానికి దానిలో బయటికి పడడం కూడా ఇంపార్టెంటే. నేను ఏడుస్తున్నాను, దుఃఖంలో ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను, ఒత్తిడిలో ఉన్నాను, బయటికి రాలేను, అలాగే ఉంటాంటే చచ్చిపోతాను. బయటికి రాగలను, ఎదుర్కోగలిగానని ప్రపంచాన్ని గెలిచేయగలను. అది ఎలా అనేది దాంట్లో తెలుసుకుంటాం. ఎంపతి, తదనుభూతి అంటారు, తర్వాత చెప్తాను యాక్చువల్గా ఇవన్నీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే తర్వాత. తదనుభూతి అంటే ఒక ఉదాహరణకి ఏం చెప్పచ్చు, ఒక కట్టెలు కొట్టేవాడు ఉన్నాడు. కట్టెలు కొట్టేవాడు అడుగుకి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముతూ ఉంటాడు. ఈజీ, మన దృష్టిలో అది చాలా సరళమైన పని, సులువైన పని. అందరూ అంటుంటారు ఏమి ఏం బతుకులు చెప్తే కట్టెలు కొట్టి తెచ్చి అమ్ము బతుకుతాలే అంటారు. లేదా చిన్న చిన్న పనులు చెప్తే ఆ పని చేసి బతికేయచ్చులే, ఈ పని చేసి బతికేయచ్చులే, చాయ్ బడ్డీ కొట్టి పెట్టి బతికేయచ్చులే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. టిఫిన్ సెంటర్ పెట్టి బతికేయచ్చులే అని చాలామంది ఉన్నారు. కానీ ఒక్కసారి ఒకరోజు అనుభవించడం వాళ్ళకి ఎంత నరకం తెలుసా అండి. ఒకసారి ఒక పనుడు రాకపోతే పనులన్నీ నేను చేయాలి, కానీ నేను చేయగలగాలి, మానసికంగా నేను దాన్ని సిద్ధపడి ఉండాలి అన్నంత మాత్రమే చేసేయగలమా? వెళ్ళి వాడితో ఉండి వాడిలో చూసి వాడి పని నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత నా వల్ల కాదులే అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పనులు చాలా సులువు అనిపిస్తుంది మగవాళ్ళకి. ఆడవాళ్ళకి ఏమో నీకేం లేదు, పొద్దున్న లేచి తిరుగుతో సాయంత్రం ఇంటికి వస్తావు, నీకేమో ఇంటి పని నీకేం తెలుసు అని ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఏది రైట్? రెండు రైటే. కానీ ఎప్పుడు అర్థం చేసుకోగలం? ఒకళ్ళ స్థానంలో ఒకళ్ళు ఒకరోజు ఉంటే అప్పుడు దాని అర్థం ఉంది. దాన్ని తదనుభూతి అంటారు, అంటే వాళ్ళలాగా అనుభవించడం, ఎంపతి. అది కనుక మనకి లేకపోతే భవిష్యత్తు ఏపీబీఎస్లో రేపొచ్చి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈజ్ ఎంపతి. ఓకే, ఒక బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ఒక రైతు వచ్చి తన సమస్యను చెప్పుకోవడానికి 4 రోజుల నుంచి నిరీక్షించి ఉన్నాడు. నువ్వు వాడికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వాడి మనసు నీ గురించి ఏమనుకుంటాడు? నీ పొజిషనే వాడిని రక్షించడానికే. నువ్వేమో వ్యవసాయ శాఖకి అధ్యక్షుడిగా ఉన్నావు, నువ్వు చూసుకోకపోతే ఎట్లా? పట్టించుకోవాలా వద్దా? మరి సో అలా ఇవన్నీ ఎంపతి, కోపింగ్ విత్ స్ట్రెస్, సోషల్ ఇంటెలిజెన్స్, సామాజిక విజ్ఞానం అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఇప్పుడు మీరున్నారండి, మీరు ఎంతమంది చాలా తెలివితేటలు ఉండొచ్చు. నాకు ఒక విషయం తెలిసి ఉండొచ్చు, 10 మందికి ఎన్ని విషయాలు తెలుస్తాయి? ఇప్పుడు ఎవరు గొప్ప? సమాజం గొప్ప. ఇది ఇప్పుడు నేనేం చేయాలి? నాకున్న ఒక విషయంతో పాటు సమాజంతో కలిసి ఉండి 10 విషయాలు నేర్చుకోవడం. నాకెన్ని విషయాలు వస్తాయి ఇప్పుడు? 11 విషయాలు వచ్చినట్టు. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్, మనలో మనం మాట్లాడుకుంటూ అవతల వాళ్ళ యొక్క తెలివితేటలు నేను పంచుకోగలగాలి, వీలైతే నాది వాళ్ళకి షేర్ చేయగలరు. నా నుంచి పోతే ఎంత పోతుంది? ఒకటే. వస్తే ఎన్ని వస్తాయి? 10. ఏది గొప్ప? బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు కూడా సమాజాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయడు. సమాజంలో కలిసి ఉండి ఒక అడుగు దిగినా ఓడిపోయినా తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటాడు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ దానివల్ల మనం నేర్చుకుంటాం. వీళ్ళకి అది అవసరం ఏపీఎస్సికి. ఎందుకు? ఒక విభాగం ఉందా మనకి? ఎన్ని విభాగాలు? ప్రతి ఎన్ని శాఖలు? ప్రతి చోట నువ్వు వెళ్ళే అవసరం అవకాశం ఉందా లేదా? వెళ్ళి మనం ఏం చేస్తాం? ప్రతి చోట నుంచి మనం అధ్యక్షులుగానో ఉన్నత స్థానంలో ఉండి మిగతా వాళ్ళని చూస్తూ ఉండాలి. ఏమో నా కొత్త ప్రదేశం వెళ్ళిన తర్వాత నీటి పారుదల శాఖ గురించి నాకేం సంబంధం లేదనుకోండి, ఏ విజ్ఞానం లేదు నాకు, రాకపోతే అంతకుముందు నేను పనిచేసేవాడు ఎవరో నీటి పారుదల శాఖకు సంబంధించిన వాడు నాతో పాటు సహాధ్యాయుడు పనిచేశాడు, చాలా విషయాలు నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నాకు సులభం అవుతుందా కాదా? అంటే భవిష్యత్తులో సమస్యను సులభతరం చేసుకోవడానికి మనకి ఏమి ఉండాలి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అదే ముందే సిద్ధపరచుకోవడానికి నేను నా బుద్ధి దాన్ని అంగీకరించగలగాలి. డెసిషన్ మేకింగ్ చాలా మంచి విషయం. ఒక నిర్ణయం తీసుకోవడం అంత సులువ? నేను మంచివాడినా కాదా మీకు ఒక ప్రశ్న వేశానండి, ఎలా చెప్పగలరు? ట్రావెల్ చేసినా చాలా సందర్భాల్లో మనిషి బయటపడ్డాడండి. ఒక మనిషి యొక్క భావనలు అర్థం చేసుకోవడం అంత సులువు కాదు. నేను మంచివాడినా కాదా, ఒక వ్యక్తి మంచివాడా కాదా అన్న పర్సనాలిటీ అసెస్మెంట్ కింద ఉంచండి. అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ చెప్పాలి అంటే ఇది మీరు అసెస్మెంట్ పర్సనాలిటీ ఇన్సైడ్ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటి, అడిగిన క్వశ్చన్ ఏంటి, మంచివాడినా కాదా, ఇది డెసిషన్ మేకింగ్. ఎలా నిర్ణయిస్తారు మీరు? ఒక మనిషి యొక్క హావభావాన్ని బట్టి మంచివాడు చెడువాడు చెప్పచ్చా? వేషభాషల్ని బట్టి చెప్పలేం సార్. నటిస్తుండొచ్చు, మరి హీరోలందరూ గొప్పవాళ్ళే, మంచివాళ్ళు అయి ఉండాలి. రాజకీయ నాయకులందరూ చాలా మంచివాళ్ళు సార్, ఎంత బాగా మాట్లాడతారు, మైకు పట్టున్నారంటే దడదలు అడిచేస్తుంటారు, వాళ్ళంత వక్తలు ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. మరి మాట్లాడి చెప్పచ్చా? మనిషిని బుద్ధి అట ఒక మనిషి చూడగానే స్కాన్ చేసేస్తుందట, మంచివాడా చెడువాడా, మాట ఏంటి, చేదండి, బుద్ధి ఏంటి, ఆలోచన ఏంటి. అది ఎమోషనల్ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. ఉదాహరణకు మహాభారతంలో కృష్ణుడు, భగవద్గీత చూడండి, అసలు మహాభారతం మొత్తం కనుక చదివితే తెలుస్తుంది. ఒక మనిషి అక్కడ తన దగ్గరకు వస్తున్నాడు అంటే ముందే ఆలోచించి వాడు ఏం అడగబోతున్నాడో తెలిసేసుకుని అడక్క ముందే వాడు కావాల్సిన పరిష్కారాన్ని ఇచ్చేసి పంపించేసేవాట. వచ్చి మాట్లాడేదే ఉండదు, నువ్వు మనసు ఏమన్నా అనుకున్నా ఆయన తెలిసిపోతూ ఉంటుంది. చాలామంది చెప్పేస్తుంటారు మనసు ఏదో నువ్వు తిట్టుకుంటున్నావు కదా, నేను పోడుతున్నావు తెలిసిపోతుంది, ఎందుకురా పోగొడుతున్నావు అసలు తెలిసిపోతుంది. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి అది చాలా సులువు. అలాంటి వాళ్లే మాకు పదవుల్లో కావాలి. ఎందుకు?
వచ్చిన వాడు ఎలాంటి వాడు ఎవరికి తెలుసు? ఏమో ప్రతిపక్షం వాళ్ళు నిన్ను మూంచడానికి పంపించుండొచ్చు, నువ్వు మునగచ్చు, మునడానికి నువ్వు ఒక ట్రాప్ అయి ఉండొచ్చు, నేను ఒక వానపావును అయితే చేపను పట్టుకోవడానికి ఎర్రనైతే అబద్ధ ఇంత చదువుకుని ఆ స్థాయి దాకా పోటీ పరీక్షలు నిర్వహించితే దాన్ని గెలిచి అక్కడికి వెళ్ళి ఆ పొజిషన్లో కూర్చుని నేను ఎవరిని ఒక ఎరణ అవ్వకూడదు కదా. కాబట్టి నాకేముండాలి? భావజ్ఞానం ఉండాలి, దానికోసం ఇది అవసరం. ఓకే నెక్స్ట్, ఇది మెయిన్ సంబంధించిన పేపర్ అమ్మా. ఆల్మోస్ట్ ఒక రెండు చాప్టర్స్ తప్పించి ఒకటి యాప్టిట్యూడ్ అని ఒకటి ఉంది. ఓకే యాప్టిట్యూడ్, యాటిట్యూడ్ అంటే మన యొక్క ప్రవృత్తి, యాప్టిట్యూడ్ అనేది ఇంకొకటి ఉంది. అది ఇండియన్ అండ్ అబ్రాడ్ నుంచి ఉన్నటువంటి గొప్ప గొప్ప థింకర్స్ గురించి. ఈ రెండు చాప్టర్స్ తప్ప సివిల్స్లో ఉన్న ఎథిక్స్ సిలబస్ అంతా మనకు ఉంది ఆల్మోస్ట్, బట్ అక్కడ 250 మార్కులు, ఇక్కడ మనకి 50 మార్కులు వరకు ఉండొచ్చేమో, 50-60 మార్కులు ఉండొచ్చేమో. కాకపోతే ఇది మాత్రం చాలా ముఖ్యమైన అంశం, దీనివల్ల మనకి మన యొక్క మానసిక ఎదుగుదల మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. రెండు ఇది యాటిట్యూడ్, పబ్లిక్ సర్వీస్లో ఎలా ఉండాలి, రెండు విషయాలున్నాయి. దీన్ని మనం అనుకున్నాం, మనకి కనుక మన భావావేశాలు కనుక మన చేతిలో లేకపోతే, సమాజం పట్ల జరిగే విషయాల పట్ల అవగాహన లేకపోతే, డేనియల్ గోల్మెన్ అనే ఆయన భారత ప్రపంచానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పరిచయం చేసిన ఒక శాస్త్రజ్ఞుడు ఏమంటాడంటే, మీకు కానీ ఎమోషనల్ ఎబిలిటీస్ లేకపోతే, మీకు కనుక మీ మీద స్వీయ అవగాహన కనుక లేకపోతే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఎమోషన్స్ ఉంటాయి చూసారా, భావాలు ఇబ్బంది పెట్టేవి, కోపము, శ్రమ, ఒత్తిడి, ఇలాంటి వాటి మీద మీకు కంట్రోల్ లేకపోతే, ఎఫెక్టివ్ రిలేషన్స్ అంటే నన్ను ప్రభావితం చేసేటువంటి కొంతమంది ఉండాలి నాకు, అంటే మోటివేటర్స్ అంటాం కదా, భుజం తట్టి ప్రోత్సహించేవాడు అందరికీ ఉంటారు, మీకు ఎవరో ఒకళ్ళు అమ్మ రూపంలోనో నాన్న రూపంలోనో ఫ్రెండ్స్ రూపంలో స్నేహితులు ఎవరో ఒకళ్ళు ఉంటారు. అరే ఎందుకు నాకు ఖాళీ కూర్చున్నాడు, నడు ఏం కాదు, నడు ఏడుస్తూ కూర్చున్నావు, సిగ్గులేదు నడు అని పంపిస్తాను. కొన్ని కొన్ని సందర్భాల్లో వల్ల భుజం తట్టి ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మనకి లేకపోతే, నువ్వు ఎంత తెలివిగలవాడు అయినాగా నీకెంత మేధసేన ఉండని నువ్వు ఎక్కువ దూరం ప్రయాణించలేవు, అంటే ఎక్కువ నీ యొక్క లక్ష్యాలు నువ్వు చేరుకోలేవు అంటాడు ఈయన. ఓకే సో ఈయన అన్నమాట డేనియల్ గోల్మెన్ గారు అన్నమాట. అది ఎవరైనా అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకం రాశాడు 1995లో. ఆయన రాసిన తర్వాతనే ప్రపంచానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పదం ప్రచారమైంది. రైట్, ఇదేమంటే భావోద్వేగ భావన బుద్ధి కోసం అనొచ్చు, ఆ ధార్మిక ప్రవృత్తి అనొచ్చు. ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే, మానవాళితో ఆరోగ్యకరమైన మానసిక బాంధవ్యం ఏర్పడడానికి. దీనికి దీనికి ఏం సంబంధం అవసరం ఇది? ఎందుకు ఈ మధ్యకాలంలో ఒక పదం బాగా ఫేమస్ అయింది ఏంటి చెప్పండి, విన్నారా? ఇది ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి చోట ఉంటారు కదా, ఏం చేస్తారు వాళ్ళు? ఒక కలెక్టర్ని కలవాలంటే ఎలా, నాకు కావాల్సిన ఒక పాలసీని తెచ్చుకోవాలంటే ఎలా, ప్రభుత్వ రంగంలోని ఈ పని చేసుకోండి ఎలా, ఎవరికి తెలుసు? వీటి ద్వారానే వెళ్తూ ఉంటాం. ఏం చేస్తారు వీళ్ళు? ఆర్ మెయింటైన్ చేస్తారు. వాట్ ఈజ్ ఆర్? రిలేషన్స్, రిజోర్స్ కాదు రిలేషన్స్. సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు సార్. మనం కూడా అంతే, చాలా మంది మన దగ్గర సమస్య కోసం వస్తుంటారు, నాకు అర్జెంటుగా మన కలెక్టర్ ఆఫీస్లో పని ఉందిరా, ఎట్లా వాళ్ళు అర్థమవుతలేదు, ఎందుకురా మనోడు ఉన్నాడు కదా ఫోన్ చేస్తాం. ఏం చేస్తున్నాం మనం? నాకు అక్కడ తెలుసు ఇక్కడ తెలుసు, ఇక్కడ నాకు అర్జెంట్ మావాడు ఉన్నాడు రా, అర్జెంట్ ఉద్యోగం కావాలి, బాగా కష్టాలు ఉన్నాడు, వాడికి ఉద్యోగం ఇప్పించాలరా, పైసలు ఇప్పించాలరా అంటే తప్పించుకుంటాం, ఉద్యోగం ఇప్పించాలంటే ఏం చేస్తాం? అరే కష్టపడే మెంటాలిటీ ఉన్నట్టుంది వాడికి, కానీ ఏం చేస్తాం? ఓ పని చేద్దాం, హైకోర్టులో మావాడు ఉన్నాడు, అదో కాంట్రాక్ట్ జాబ్ ఏదో ఉందన్న 11 నెలలు, అది ముందైతే దూరం మనం, తొందర పర్మనెంట్ అయితే అయ్యే ఛాన్స్ ఉంది, జీవితం బాగుపడుతుంది. ఏం చేసాం మనం? వి బికమ్ అ పిఆర్ఓ. పిఆర్ఓ అంటే ఒక పోస్ట్ కాదు, అదొక క్యారెక్టర్, ఒక లక్షణం. మనము మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తీసుకుని ముందుకెళ్తూ ఉంటాం. సో ఏ లక్షణం ఇది? భావనాత్మక బుద్ధి కౌశలం ఉంటేనే ఈ లక్షణం ఏర్పడుతుంది. లేకపోతే వాడి అవసరం నాతో సంబంధం సరే కలెక్టర్ ఆఫీస్లో పని ఉంటే నువ్వు నాగరికత కోసం కలెక్టర్ ఆఫీస్ పో అంటారు. అంటే ఇది ఎందుకు పుట్టింది అంటే, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానం ఏర్పరచడానికి. సరైన పాలనాధికారి ఉంటే ప్రతిరోజు వచ్చి ప్రజలతో గంటసేపు ముచ్చటించి వెళ్ళచ్చు, వెళ్ళకూడదా? ఆలోచించండి. ప్రభుత్వ రంగం అంటే ఫ్యాన్ వేసిన చల్లకు కూర్చునేటువంటి ఉద్యోగం అనేటువంటి చెడ్డ పేరు ఉందా లేదా? ఏ నిజమాది? ఏం వాళ్ళేం పనులు చేయకపోతే ఇంత ప్రగతి వచ్చిందా? ప్రగతికి కారణం ఎవరు? వాళ్లే కదా. మరి వాళ్ళు అలా ఖాళీ కూర్చున్నోళ్ళు ఉన్నారు, 20% ఉండొచ్చు, 70% మంది మంచి వాళ్ళే ఉన్నారుగా, మరి వాళ్ళ మీద ఎందుకు ఫోకస్ అవ్వట్లా?
మనం ఎందుకు అలా చేయకూడదు, వాళ్ళని మన లక్ష్యంగా పెట్టి మనం ఎందుకు అభివృద్ధి కాకూడదు? దానికి ఏం కావాలి? భావనాత్మక బుద్ధి కోసం కావాలి. అవతల వాళ్ళకి అవసరాలు ఏంటో తెలుసుకోగలగాలి, వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళగలగాలి. దానికి ఓకే, విషమ పరిస్థితులను ఎదుర్కోవడం, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ప్రజలకు తుఫాను వచ్చింది, ముందు నేనే కదా వెళ్ళి మాట్లాడాల్సిన వాడిని. సో దానికి నాకు ఇది అవసరం, ఎలా వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి తెలుసుకోవడం, ఆశావహ దృక్పథం అలవర్చుకోవడం, పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఏదో సమస్య వచ్చిందండి, వాడే కష్టపడ్డాడు, వాడే బాధపడుతూ ఏడుస్తూ వచ్చాడు, వాడు ముందు నేను ఏడిస్తే? ఉదాహరణకి ఎవరో మా అమ్మగారు చనిపోయారని బాధపడుతుంది దగ్గరకు వచ్చారు. మీరు ఒక ఆఫీసర్ స్థాయిలో ఉండి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయిలో ఉండి, మీ దగ్గరకు ఒక 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 ఆయన వచ్చాడు కానిస్టేబుల్. ఏమయ్యా 3 రోజులు రాలేదు అన్నారు. సార్ మా అమ్మగారు చనిపోయారండి అని ఏడ్చేశాడు. మనం ఏం చేయాలి? అవునా అయ్యా, నేను కూడా ఏడ్చేస్తే? వాడి యొక్క భావన, దుఃఖం అనే భావన నా మీద ప్రభావం చూపించి నన్ను ఏడిపించేస్తే నా స్థానానికి నాకు ఏంటి తేడా లేదా? ఏం చేయాలి నేను? సానుభూతి చూపించాలి, దగ్గరికి వెళ్ళాలి. అరే రే రాబాబు, కూర్చో, మంచిగా తాగు, ఏం కాదులే, సహజం అయ్యా, ఏం చేస్తాం, పుట్టినవాడు గిట్టక తప్పదు. మళ్ళీ భగవద్గీతలో శ్రీకృష్ణుడుగా కావాలి, పుట్టినవాడు గిట్టక తప్పదయ్యా, కష్టం ఏది? నేను ఆ విషయం నాకు అనుభవం ఉంది, ఎందుకంటే మా అమ్మమ్మ గారు చనిపోయి నేను దగ్గర నుండి చూశానయ్యా, ఆ కష్టం ఏంటో నాకు తెలుసు, చాలా బాధలో ఉండుంటావులే, ఓ పంచాయి, నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇబ్బంది పడకు, 2 రోజులు లీవ్ తీసుకో, తీరుకున్నాకేరా, 3 రోజులే కదా అయింది, మళ్ళీ వెంటనే వచ్చేసావేంటి, 11 రోజుల కార్యక్రమం ఉంది కదా, నువ్వు వెళ్ళిరా. ఇది ఒక కోణం. అవతల వారిని అర్థం చేసుకుంటే, అవతల వాడే మోసం చేస్తే చేయొచ్చు కదా. సెలవుల కోసం చాలామంది నానమ్మల్ని ఎన్నిసార్లు చంపలేదు మనం, స్కూళ్ళల్లోనో ఎక్కడో ఆఫీసులోనో. ఏమో ఎందుకు రాలేదంటే, సార్ మా నానమ్మ గారు నిన్న రాత్రి ఇబ్బంది పడ్డ సంగతి వాళ్ళు రాలేదు. ఎన్నిసార్లు చంపలేదు వాళ్ళని మనం? వాడి సంగతి అబద్ధం చెప్పుంటే, నేను మోసపోతే నాకేంటి విలువ? మా అమ్మగారు చనిపోయారండి కాబట్టి 3 రోజులు రాలేదు అన్నాడు. అరే అట్లా నావా, సరే జాగ్రత్తమని పక్కకి వెళ్ళిపోయాను అనుకోండి, వాడు నవ్వుకోడు పక్క తిరిగి, పిచ్చినప్పుడు వీడు సూపరింటెండెంట్ పోలీస్ ఏంటి, ఎట్లా పాస్ అయ్యాడు, డబ్బులు ఇచ్చి పాస్ అయ్యాడు అండా. నేనేం చేయాలి అలాంటి సమయంలో? ముందు వాడి యొక్క భావావేశాన్ని అర్థం చేసుకోవాలి. వాడు చెప్తున్నప్పుడు వాడు కళ్ళు ఏం చేస్తున్నాయి, వాడు మాట్లాడుతున్నప్పుడు పెదవుల పరిస్థితి ఏంటి, శరీరానికి చెమట పడుతోందా లేదా, దుఃఖం యొక్క భావనలు శరీరంలో కనిపిస్తున్నాయి. ప్రతిదాని గుణాలు ఉంటాయా? భయానికి తగ్గ లక్షణాలు, దుఃఖానికి తగ్గ లక్షణాలు, సంతోషానికి లక్షణాలు, తృప్తికి లక్షణాలు ఉంటాయండి. సంతోషం వేరు, తృప్తి వేరు, ప్రతి దానికి లక్షణం ఉంటాయి. తెలుసుకోగలిగితే వాడిని మాట్లాడుతున్న దాంట్లో తేడా తెచ్చుకుంది అనుకోండి. అవునా, ఒకసారి ఓ పని చేయి, ఫోన్ చేయి, మీ ఆవిడకి ఫోన్ చేయి, ఇంటికి వస్తా పదబ్బా, ఇట్లా ఎందుకు, ఇట్లా కాదు, నువ్వు నేనే ఇంటికి వస్తా పదా, ఒకసారి ఇంటికి వచ్చి ఒక గంట సేపు ఉండి నేను ప్రార్థన చేస్తాను కాసేపు అని చెప్పి పదండి, సరదాగా బస్ ఎక్కించి ఎక్కండి. ఇంకోసారి వీడు కాదు కదా, కార్యాలయంలో ఏ ఒక్కరో మీ దగ్గర దరిదాపులు వచ్చి అబద్ధం ఆలోచించడానికి కూడా భయపడతారు. అవసరమా లేదా? ఈ ఒక్కరోజైనా మనకి ఉన్నతి, ఈ ఒక్కరోజైనా మనకి ఉనికి, మనం అశాశ్వతం గుర్తుంచుకోండి. ప్రభుత్వం శాశ్వతం, ప్రజలు శాశ్వతం, ప్రభుత్వం శాశ్వతం. ప్రభుత్వం అంటే మళ్ళీ రాజకీయ పార్టీలు అనుకోకండి, వ్యవస్థ శాశ్వతం, దానికి ఉన్నటువంటి పదవులు శాశ్వతం, పదవుల యొక్క ప్రత్యేకత శాశ్వతం, దానికి ఉన్న ప్రభావం శాశ్వతం. దాన్ని నిలబడడానికి నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించడానికి నాకు భావజ్ఞానం ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. అది ఎలా ఏంటి మనం తెలుసుకోవడం ఉద్దేశం. భావోద్విజ్ఞానం ఏం చేస్తుంది? మనిషి యొక్క బుద్ధి ఇంతే కనబడేది, కనబడంది ఇంత. అందుకే మా రజనీకాంత్ గారు అంటారు ఏమని, తెలిసింది గోరంతా. నిజమే, ఒక మనిషి గురించి నాకేం తెలుసండి, ఒక వ్యక్తి గురించి నాకెంత తెలుస్తుంది? వాళ్ళ ఉద్దేశం అదే, చూడగానే ఒక వ్యక్తిని ఇలా అంచనా వేసడం కాదు, లోతుకెళ్ళి పరిశీలించాలి. ఒక విషయం మీకు చెప్పానండి, ఫలానా ఒక కథ చెప్పాను, ఒక వ్యక్తి గురించి యుద్ధ చెప్పాను, ఆ అబ్బాయి పాపం 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడంటే ఫస్ట్ నవ్వుతారు. మరి ఎందుకు ఫెయిల్ అయ్యిండో ఆలోచించిన వాడిని ఏమనాలి మనం? అది అందుక పాపం మా నాన్నగారు పేరు, అందుకని రాలేపడ పరీక్ష, పెద్ద సమస్య కదా, పోలే తర్వాత రాసావు బాబు, ఇంకేం అయిపోయింది కదా, మర్చిపో, పోతపోయింది సమయం, గెలిపితే గెలిచావు కదా, బయట ముందుకు తీసుకువెళ్ళే ప్రోత్సహించగలిగిన వాళ్ళు ఉండాలి. అందుకే ఒక మనిషి చూడ కనబడగానే ఉన్నటువంటి పరిధిని చూసి ఆలోచించి వాళ్ళని మనం ఎస్టిమేట్ చేయకూడదు, అంచనా వేయకూడదు. వాళ్ళ లోపు ఎంత ఉందో, ఎంత ఆలోచన కలిగిన వాళ్ళు. చాలా సమయంలో చిన్న చిన్న పిల్లలు అత్యంత మేధస్సు ఉంటుంది, చాలా బాగా విశ్లేషణ చేయగలరు వాడు. కొంతమంది ముసలో 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి పెద్ద పెరుగుండదు. మనం విమర్శించేది ఏం లేదు, ఆలోచిస్తే భేదాలు అయితే తెలిసిపోతాయి కదా. భావోద్విజ్ఞానం వ్యక్తిగత వృత్తిపరమైన గెలుపుకు మూలం. సహజంగా నేను బయట ఉదాహరణకి చెప్పచ్చు, మీ యొక్క పిల్లవాడి పుట్టినరోజు ఉంది ఇంట్లో, మీ అమ్మగారి పుట్టినరోజు ఉంది ఇంట్లో, పాపం చాలా కాలం తర్వాత వాడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు, ఏదో సమస్య వచ్చింది, కొన్ని 20 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోలేదు. మీరే, నేను ఒక డిప్యూటీ కలెక్టర్ అయ్యుండి
మా అమ్మగారి పుట్టినరోజు చెప్తాను, మా అమ్మకి మాట ఇచ్చా, మా అమ్మకి నేను మాట ఇచ్చా. మా అమ్మ చాలా సంతోషపడిపోయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి మంచి పట్టుచీర కొనుక్కొచ్చింది. చక్కగా కట్టు కూర్చుని పొద్దున్న నుంచి నా కొడుకు వస్తాడు సాయంత్రం 6 నా పుట్టినరోజు జరుపుతున్నాడు అని. మధ్యాహ్నం 3 కబురు వచ్చింది, మా ఊర్లో కులమత ఘర్షణలు వచ్చాయి, ఎవరో ఇరు కులాల వాళ్ళు సంబంధించిన వాళ్ళు ప్రేమించుకుని ఇద్దరు ఎగిరిపోయారు, ఇల్లు కొట్టుకుంటున్నారు. హలో, ఇల్లు కొట్టుకుంటున్నారు, తలకాయలు బదులు కొట్టుకుంటున్నారు. మీరు సాయంత్రం మాకు 6 వస్తే తప్ప, మీరుంటే తప్ప మాకు సమస్య పరిష్కారం కాదు, మీరు కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాలి. నేను ఏం చేయాలి? ఇటు వెళ్ళకపోతే మా అమ్మ మనసు పగులుతుంది, మనసు విరిగిపోతుంది. అటు వెళ్ళకపోతే అలా తలకాయలు ఎదిగిపోతాయి. నేను ఏం చేయాలి? రెండు సమస్య ఏం చేయాలి? ఏది? అవునా, మరి నువ్వు పుట్టడం కారణం తల్లి సమస్య కాదా? అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చింది గవర్నమెంట్? నువ్వు పుట్టిన తర్వాత వచ్చిందా పుట్టకముందు వచ్చిందా? అంటే తల్లి మనసు విరిగిపోయినా పర్లేదు, కానీ ప్రజలు మాత్రం తలకాయలు పగలద్దు అంటావు. అంతే, నిన్న పాయింట్ మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నావు? కరెక్టే, ఆలోచించండి. సమస్య ఏదైనా కట్ట ఎరగకుండా పాము చావకుండా పనిచేయడం నాయకుడు లక్షణం, తెలివి గల వాళ్ళ లక్షణం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీకు అది నేర్పించాలి. తెలుసా సామెత కథ? తెలుసా మీకు? ఒక వ్యక్తి ఉన్నట్ట, ఒక పాము వచ్చింది, పాము 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 అనేసరికి కట్ట తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళాట. పాము ఉన్న కొట్టేస్తున్నాడు, ఏ దెబ్బ పాముకు తగలట్ల. కట్ట అటక అటక కొడుతున్నాడు, పాముకి దెబ్బ తగలట్లేదు. పాము తప్పించుకుంది, కర్ర ఎరిగిపోయింది. ఇప్పుడు ఏం చేసినట్లెక్క? పాము ఉంది, పాము ఉందన్న భయం అలాగే ఉంది, కొడదామంటే కర్ర లేదు. నీ పరిస్థితి ఏంటి? తెలుగులాడు ఏం చేయాలి? కట్ట ఎరగద్దు, ఉంచాలి. పాముకు భయం ఉండాలి కాబట్టి, పాము చావద్దు, జీవహింస చేయకూడదు కాబట్టి. శబ్దం చేసుకుంటూ దాన్ని తోలితే అది ఎటో వెళ్ళిపోతుంది. ఇది తెలుగుల వాడి లక్షణం. కట్ట ఎరిచేసి పామును చంపేసి నాశనం ఏం చేయలేము. మా అమ్మగారి మనసు ఎరగకుండా చూసుకోవాలి, ప్రజల తలాలు పాల్గొండా చూసుకోవాలి, అప్పుడే నువ్వు నాయకుడు అవుతావు. ఏటో ఒకవైపు మొగ్గు చూపించేసి రెండో వైపు పగిలినా పర్వాలేదు అనుకోవడం నాయకత్వ లక్షణం కాదు. మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, ఉండ విషయం ఇది. మీ ఆన్సర్ కూడా రైటే. ఎందుకు? మీరు ప్రభుత్వానికి ప్రజల పట్ల అంకిత భావం చూపిస్తున్నారని చూపించుకోవడానికి. మరి తల్లికి ఒక్కో ప్రియమైన కొడుగా ఉండాలా వద్దా? మరి అదెలా మార్చాలి? అంటే ప్రతి ఒక్క సమస్యకి కొన్ని పరిష్కారాలు ఉంటాయి. క్రిటికల్ థింకింగ్ అంట, విమర్శనాత్మక ఆలోచన. ఏంటట, గొప్ప తెలుగు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారట, తమ చుట్టూ వచ్చే సమస్యలకు పరిష్కారాలు ముందే ఆలోచించి కొంత ట్రైన్ చేసి పెడతారట. ఉదాహరణకి ఈ ప్రభుత్వ ఉద్యోగంలో ముస్సూరిలో సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి ఫస్ట్ ఇచ్చే ట్రైనింగ్ ఏంటో తెలుసా అండి? హౌ టు కంట్రోల్ యువర్ ఫ్యామిలీ. అంటే మీ కుటుంబంలో ఉన్న విషయాలను మీరు ఎలా కంట్రోల్లో పెట్టాలి. మీరు లేట్గా వెళ్ళాల్సి వస్తుంది, కానీ వాళ్ళు ఏమనుకోకూడదు, ముందే ట్రైన్ చేయి. నీ పిల్లాడు ఏడుస్తాడు, వాడు ఏడిచినా పర్లేదు, మా నాన్న తర్వాత వస్తాడు, వాడికి ముందు ట్రైన్ చేయి, వాడు ఏడవడు. ఓకే, ఐపీఎస్లో ఫస్ట్ ట్రైనింగ్ ఇది. నువ్వు చచ్చిపోతావు, పెళ్లి చేసుకుంది, నీ పెళ్ళాంగి చెప్పి పెళ్లి చేసుకో. ఓకే అంటేనే పెళ్లి చేసుకో, ఇది ట్రైనింగ్. తెలుసా మీకు? ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. బాబు నీకు ఏమైనా ఐపీఎస్లో ఉన్నావు, ఏ మోవైస్లో నక్సలైట్లో కాల్ చేస్తారు, నీ భార్య విధవైపోతుంది, ఈ విషయాన్ని నువ్వు భార్యకు చెప్పు. అందుకే చాలామంది పెళ్ళిళ్ళు ఐఏఎస్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. లక్ష్యం ఉన్నవాళ్ళు కొంతమంది చెప్తారు, నాకు ఈ సమస్య ఉంది, పర్వాలేదా, సినిమాలు కూడా చూస్తూ ఉంటాను, ఎప్పుడు పోతానో నాకే తెలియదు అంటే ఆ ఉన్నంతకాలం నాతో ఉంటారా అంటది ఆవిడ. అలాంటి వాళ్ళు అయితే పర్వాలేదు, నువ్వు పర్లేదు, ఈ జ్ఞాపకాలం జీవితాంతం అనుభవించడానికి సిద్ధంగా ఉన్న స్త్రీ అయితే పర్వాలేదు, లేకపోతే ఎంత కష్టం. సో ముందే చెప్పు. సో నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబాన్ని ట్రైన్ చేస్తున్నావు. తల్లి కూడా అంతే ట్రైన్ చేయి. నా కొడుకు నా కోసం వస్తాడు, ఆర్ నా కోసం ఒక మంచి సమాజ సేవ పదంలో ఉన్నాడు కాబట్టి, సమాజ సేవ నాకు ఇష్టమైంది కాబట్టి, నాకు ఇష్టమైంది అమ్మకు చెప్పాలి. అమ్మా నీకు ఇష్టమైన పదవిలో ఉన్నానమ్మా, పొరపాటున ఏదన్నా రోజు కనుక నేను రాకపోయినా నువ్వేమో అనుకోకమ్మా, నన్ను కోపించకు అని ముందే చెప్పిన కోపడుతుందా? రాకపోతే ఆవిడేమనుకుంటుంది? సర్లే కొడుకుతో సమస్యలు ఉన్నాడే అంటారు. లేదా ఏం చేయొచ్చు? కబురు పంపించవచ్చు. కులమత ఘర్షణ జరుగుతున్నాయట సమాజంలో, అది ఆపడం కోసం ఎవరు లేరట, మీ కొడుకు మాత్రమే అన్యథా శరణం నాస్తి అని అందరూ మీ కొడుకుని వచ్చి కాళ్ళు పట్టుకున్నారట, కాబట్టి మీ యొక్క కోరిక తీర్చడం కోసం ఆయన అక్కడ ఉన్నాడని చిన్న కబురు పంపించు. ఆవిడ ఎంత గర్వంగా ఫీల్ అవుతుంది, గిఫ్ట్గా ఫీల్ అవుతుంది ఆవిడ. అరే నా పుట్టినరోజు నాడు కులమత ఘర్షణలు ఆపే ఒకే ఒక వ్యక్తి నా కొడుకు అని గర్వంగా ఫీల్ అయితే బాధపడుతుందా? అంటే మనసుకు తైలం ఇస్తాం. చిన్న పిల్లడు ఏడవకుండా ఏం చేస్తాం? చిన్న ఆట వస్తువు తిని పదార్థం ఇచ్చినట్టు మనం ఏం చేస్తాం? అవతల మనసుకు ఇవ్వాలి. ఇది మోసం కాదు, ఇక్కడ వీళ్ళు మనసు విరక్కుండా చేసేటువంటి చిన్న ప్రక్రియ మాత్రమే. ఇదేంటి? క్రిటికల్ థింకింగ్.
ఎలా ప్రవర్తించాలి మన సమాజంలో? రేపు పొద్దున మళ్ళీ రాత్రి అమ్మ ఇంటికి వస్తే అన్నం పెట్టండి పోరా అంటే అనొచ్చు, తప్పలేదు కదా, అది ఆవిడ మానసిక స్థితి. కానీ అది విరచకుండా చూసుకోవాలి. అంటే నా కార్యాలయంలో నేను, నా కార్యవర్గం, నా కుటుంబం, రెండు చోట్ల నేను విజయుడై ఉండాలి. ఇంట గెలిచి రత్స ఓడినా, రత్స గెలిచి ఇంట ఓడినా వాడికి విలువ ఉండదు, గుర్తుంచుకోండి. ఇంట గెలిచి రత్స గెలిచిన వాడే గొప్పవాడు. ఇవన్నీ ట్రైనింగ్లో వస్తాయి రేపు పొద్దున మీకు సెలెక్ట్ అయితే. ఫస్ట్ చెప్పే విషయాలు కాకపోతే చాలామంది దృష్టి పెట్టరు, నేను చేసేస్తాలే, నేను చాలా తెలియలోండి, ఐ కెన్ డీల్ ఇట్ అనుకుంటాం. పెళ్లికి ముందు అనుకుంటాం ఫ్యామిలీ చాలా ఈజీ అని. అందరూ అక్షంతలు వేస్తారు, నవ్వుతూ అక్షంతలు వేసేసి శతమానం వెల్కమ్ నేర్చుకుంటారా జీతంలో, నువ్వు చాలా నవ్వుతావు. వీళ్ళు నవ్వుతారు, నవ్వుకి కారణాలు వేరు వంద ఉంటాయి. కూర్చుని జోకులు వేసుకున్నారు ఎంతమంది ముందు పెళ్లికి వచ్చి ఆశించడానికి వెళ్ళి ముందు జోకులు చాలామంది వేసుకుంటారు. నేను దాకా బాగున్నాడరా కదా, ఏ లాస్ట్ నవ్వాడికి అనుకుంటారు, అనుకుంటారు. వీళ్ళ ఎమోషనల్ భావాలు అవి అనుభవించి 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 ఉన్నారు కాబట్టి ఇక్కడ వీడికి ఇంకా లేవు కదా. కానీ వీడు ఏమనుకుంటున్నారు, మానసిక స్థితి ఏముంటుంది పెళ్లి కొడుకుది, ఐ కెన్ డీల్ ఇట్, ఇప్పటిదాకా ఎన్ని చూశాను ఇలాంటి ప్రపంచాల కష్టాలను, ఇది ఒక్కటి తట్టుకోలేనా అనుకుంటాడు. అప్పటిదాకా అప్పటి దిగుతుంది ఏమని, సంసారం ఒక సాగరం అని వీడు అనుకుంటాడు. అదే మాట అంటే ఏమంటాడు తెలుసా, మస్తీదిన సార్ సముద్రాలు నేను అంటాడు. నవి ఇది కూడా ఇది నాయన అంట. మానసిక భావాలు కూర్చుని వాళ్ళు ఒకలా ఉంటాయి, అనుభవించిన వాడివి ఒకలా ఉంటాయి, అనుభవించబోయేవాడు ఒకలా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రవర్తిస్తే నాయకుడు. ఓకే, విభిన్న భావాలను గుర్తించి వర్గీకరించడానికి ఉపయోగపడుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాడి మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. ఎస్, భావ నిర్వహణ సామర్థ్యం లక్ష్య సాధనకు ఉత్తమ మార్గం. లక్ష్యాలు సాధించాలంటే ముందు ఇప్పుడు అవతల వాడు కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నాడు, నేను ప్రిపేర్ అవుతున్నా, ఒకటికి 15 మంది. అవతల వాడి కంటే బెస్ట్ నేను ఉండాలి, నీకు ఏముండాలి, స్ట్రాటజీస్ ఉంటాయి మనకి. ఏం నేర్తాయి స్ట్రాటజీస్ మనకి, వాడు అవలంబించేదేంటి, నేను అవలంబించేదేంటి, వాడు అవలంబించందేంటి, నేను ఎందుకు అవలంబించలేకపోతున్నాను, చూసుకుంటావు చూసుకుంటాం. మనకి ఏం కావాలి దానికి, అవతల వాడిని అర్థం చేసుకోవడం, నాకు కావాల్సిన దాన్ని నిర్ణయించుకోవడం. మరి భావాల యొక్క సమాచారం ప్రవర్తనను నడిపించడానికి ఉపయోగపడుతుంది. అవతల వాడు ఒక దొంగ, ఒక టెర్రరిస్ట్ వచ్చాడండి, నేను ఒక బస్సు ఎక్కాను, నా పక్కన చూడ టెర్రరిస్ట్ కూర్చున్నాడు, వాడి చిత్రంలో గన్ను కనబడింది, మీరు ఎలా ఫీల్ అవుతారు? మామూలు కూర్చుంటా, వాడు కో ప్యాసింజర్ అనుకుంటానా, మరి కనబడింది గన్ను, నీకు నీకు ఆగదు, వీడెవడో ఉన్నాడు, పోలీస్ కూడా అయి ఉండొచ్చు కదా అనుకోను. షూ మంచి కాకి డ్రెస్ ఉంటే మన దృష్టిలో పోలీస్, ఒకటి మామూలు చెప్పులు వేసుకుని గన్ను పెట్టినంటే వాడు మనకు దొంగ. ఏమో మఫ్టీలో ఉండొచ్చుగా, లేదు సార్ మఫ్టీ పోలీస్ సినిమాలో కూడా షూ వేసుకుంటారు, బయట ఏం వేసుకోరే. అందుకే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచనలన్నీ 100 ఆలోచనలు వస్తూ ఉంటాయి. దీన్ని కంట్రోల్ చేసుకుని ఏదైండొచ్చో ఊహించి, ఆయన నాకు సంబంధం ఉందండి, పక్క వ్యక్తి గన్ను పట్టుకుని ఉన్నాడు అయితే ఏంటి, భయపడాలా? భయం ఎందుకు నన్ను డామినేట్ చేస్తుంది? నేనే కలెక్టర్ని, 10 మంది పోలీసులు చుట్టూ ఉన్నారు, వీళ్ళలో పోలీసులు అందరూ పోలీసు అని గుర్తింపు నాకు ఉంటుందా? ఏమో పదవులు మారుతుంటే షిఫ్ట్లు మారి ఎవరో కొత్త వాడు రావచ్చు, వాడు నక్సలటే కావచ్చు, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆలోచించాలా అంత, ఏం భయపడాలి అప్పుడు? నేను భయపడద్దు, బాబు ఇక్కడ రానన్నా, కమ్ హియర్, గివ్ మీ యువర్ ఐడి కార్డ్ అను, యువర్ నా పొజిషన్, నీకు 18 సెక్యూరిటీ వేసి నువ్వు భయపడతానేంటి? ఐడి కార్డు అడుగు, ఫోన్ చేసుకో, వీడు ఫలానా వాడు అవునా కదా, క్రాస్ చెక్ చేసుకో, వాడు భయపడతాడు, అమ్మో నేను పంపించిన వీడు క్రాస్ చెక్ చేసుకుంటున్నాడు రా అని జాగ్రత్తగా పంపిడా అయిపోయింది. అంటే నేను సరిగ్గా ఉండడం, ప్రతి దాన్ని అంచనా వేస్తూ వెళ్ళడం, దిస్ ఇస్ వాట్ హీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. మీరు సేఫ్గా ఉండాలి, మీరు రక్షణాత్మకంగా ఉండాలి, ప్రపంచాన్ని రక్షించగలగాలి, దట్ ఈస్ వాట్ దేర్ మెయిన్ మోటో. రైట్, నెక్స్ట్ వన్. చాలామందిని మనం మనసుతో ఇష్టపడతాం, చాలామందిని మనం బుద్ధితో ఇష్టపడతాం. దీనికి మహాకవి భారవి విన్నారు, మన భారవి కిరాతార్జునుడు ఒక మహాకవి అని రాశాడు. ఆయన అంటాడు, మనీషితాస్సంతినతే హితైషిణ, హితైషిణస్సంతినతే మనీషిణ. మనం ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారట, కానీ వాళ్ళు మన ఇష్టపడరట. పాయింట్ జాగ్రత్తగా వినండి, నాకు తెలిసి ఇది భావాత్మక విషయం ఇది. మనం ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు నన్ను ఇష్టపడరు. మన ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, నేను వాళ్ళని ఇష్టపడను. జరుగుతుందా జరగదా ఇది మనకి? మనం ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మన ఇష్టపడరు. నేను ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు నన్ను ఇష్టపడరు. కానీ సుహృత్ మంచి హృదయం కలిగిన వాడు, విద్వాన్ మంచి బుద్ధి కలిగిన వాడు, సుహృత్ మంచి హృదయం మంచి బుద్ధి కలిగిన వాళ్ళు దుర్లభం, చాలా కష్టంగా దొరుకుతారయ్యా. ఉదాహరణకి తీయనైన ఔషధంలాగా. రోగం చూడు మందు వేసుకుంటాం, ఎలా వేసుకుంటాం మందు ఎలా ఉంటుంది, కానీ అదేం చేస్తుంది, మంచి చేస్తుంది.
ఔషధం చేదుగా ఉన్నా మంచి చేస్తుంది, కానీ మనకి మంచి చేసే ఔషధం తీయగా ఉన్నా దొరుకుతుందా? ఆధునిక కాలంలో హోమియోపతి కళ్ళమని చెప్తారు. అసలు హోమియోపతి కూడా చాలా భయంకరమైన చేదు మందు. అది విషయం అది మీకు తెలియకుండా ఉండడం కోసం ఇచ్చిన తైలం, ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు దాన్ని. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఒక్కొక్కసారి ఒంట్లో పడేస్తారు, తలనొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఏదో రెండు టాబ్లెట్ ఇస్తాడు వేసుకోరా నాయన అంటాడు, తగ్గిపోయిందంటే తగ్గిపోయింది అనిపిస్తుంది. అంటే డాక్టర్ కడితే తగ్గిపోతుంది, సైకలాజికల్ ఎఫెక్ట్, దాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. అలా ఇచ్చేటువంటిది, ఇచ్చే మందు కఠినమే, ఇచ్చే బాల్స్ మాత్రం స్వీట్ షుగర్ బాల్స్. వాళ్ళు ఇచ్చేది అదే. కాకపోతే ఒకే పక్కన పెట్టండి, తీయనైన ఔషధం ఎలా అయితే దుర్లభమో, మంచి బుద్ధి కలిగినటువంటి మనం ఇష్టపడే స్నేహితులు ఉండడం దుర్లభము. మరి కరెక్టే కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఎవరిని? ఏబిపిఎస్సి మిమ్మల్ని దేంట్లో పరీక్షిస్తోంది? మంచి హృదయం కలిగి మంచి బుద్ధి ఉన్నవాళ్ళే ఉండాలి ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి. దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంట. ఓకే, నెక్స్ట్ వన్. ఒక చిన్న ఉదాహరణ, మీకు సమస్య వచ్చింది, ఇది సాధారణంగా ఒకళ్ళతో మాట్లాడుతూ ఉండే విషయమే. ఒక అమ్మాయి ఉంది, నీలం రంగు బట్టలు వేసుకుని మీ దగ్గరకు వచ్చింది. మీరు ఒక స్నేహితుడు, డ్రెస్ ఎలా ఉంది అని అడిగింది. మీరేం చెప్పారు? నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు, కానీ రెడ్ అయితే ఇంకా బాగుండేది. ఒక వ్యక్తి సమాధానం చెప్పాడు. ప్రశ్న ఏంటి? నేను నీలం రంగు బట్టలు ఎలా ఉన్నాను? ఆ అబ్బాయి ఏమన్నాడు? చాలా బాగున్నావు, ఎరుపు రంగు వస్త్రాలు అయితే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి, తన యొక్క సామర్థ్యాన్ని ఏం చూపించినట్లు? నిరుత్సాహపరిచాడా? నిరుత్సాహపరిచాడా? లేదు. విమర్శించాడా? నెక్స్ట్ వన్, చాలా తెలివిగా మాట్లాడాడు, తెలివిగా ఉన్న విషయం చెప్పాడు. లేదు, ఆశావాదిగా మాట్లాడాడు. అంటే బ్లూ బాగానే ఉంది, రెడ్ వేసుకుంటే ఇంకా బాగుండేది. దీనిలో ఆన్సర్ ఏదనుకుంటున్నారు మీరు? తెలిసిన వాళ్ళ ఆన్సర్ చెప్పడం తప్పు. ఇది కూడా ఒక వీక్నెస్, సైకలాజికల్ వీక్నెస్, తట్టుకోలేము. ఏదో సినిమా వస్తుంటుంది, ఈ సినిమా ఏదో పేరుండే అబ్బా అని అన్నారు అనుకోండి, చెప్పమని చెప్పేస్తాం. ఎందుకంటే మనం తట్టుకోలేము అనుకోవచ్చు కదా. యు షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ఎమోషన్. దిస్ వాట్ యూ కాల్ యాజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఐ థింక్ లైవ్లీ ఎగ్జాంపుల్ ఒకటి దొరికింది, హ్యాపీ. ఓకే, నథింగ్ రాంగ్, తప్పుగా ఫీల్ అవ్వకండి. రైట్, ఏదై ఉండొచ్చు, ఆయన విమర్శించాడా, సారీ, నిరుత్సాహపరిచాడా, విమర్శించాడా, తెలివిగా మాట్లాడా, ఆశావాద దృక్పథంతో మాట్లాడా? ఆశావాదంగా మాట్లాడాడు. ఆశావాదం అనేటువంటిది లోపల ఉంటుందా బయటకు ఉంటుందా? గుర్తుంచుకోండి, బుద్ధి ఎప్పుడు రెండు రకాలు, ఒకటి ఆంతరంగిక, రెండు బాహ్య. బాహ్య అంటే ప్రదర్శనాత్మక, గుర్తుంచుకోండి. ప్రదర్శనాత్మకం అంటే చూపించబడేటువంటి బుద్ధి. ఒకటి ఆలోచించే బుద్ధి. మీరు తెలుసో లేదు, ఇప్పుడు మీరు ఉంటుంటే అబ్బాయి ఇంకెంతసేపు క్లాస్ అని లోపల ఒక వాయిస్ వస్తుంది, మీరు మాట్లాడాల, లోపల వస్తుంది, అబ్బాయి అయిపోయిందా అమ్మయ్యా, ఒక అమ్మయ్యా మీరు అనరు, మరి లోపల మీకు వినిపిస్తుంది, వినిపిస్తుంది అనిపించదా? లోపల ఓ సౌండ్ ఉంటుంది కదా, అది చెప్పేటువంటిది. సార్ సైకాలజీ సార్, ఇట్ స్పీక్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో లోపల చెప్పేది ఆప్టిమిస్టిక్, ఆశావాద దృక్పథం ఉండడం లోపల, బయటికి కాదు. సో ఇది కాదు, ఆశావాదం కాదు. డిస్కరేజింగ్, బాగాలేదు అన్నాడా? లేదు, ఇది ఓకే, దీనికంటే అది బెటర్ అంటే ఏం చేసినట్టు? నువ్వు బాగున్నావు, అదైతే ఇంకా బాగుండేది అంటే ఏం చేసినట్టు? విమర్శించాడా? విమర్శించడం అంటే ఏంటి, ఇట్లా వేసుకుంటావా, అసలు ఇది కరెక్ట్ కాదు, అదైతే బాగుండేదేమో, అది విమర్శ, ఇది కాదు. కాబట్టి ఏంటి, డిస్కరేజ్ చేయలేదు అంటే నిరుత్సాహపరచలేదు, విమర్శించలేదు, ఆశావాదంగా మాట్లాడు. ఏం మాట్లాడు? చాలా తెలివిగా మాట్లాడాడు. నీకు ఇష్టమైంది బాగుందేమో, కానీ ప్రపంచానికి ఇష్టమైతే ఇంకా బాగుంటుంది. ఈ దృక్పథం కనుక మీకు ఉంటే రాజకీయ నాయకుల్ని, రాజకీయ సమస్యల్ని చాలా బాగా ఎదుర్కోవచ్చు, చాలా బాగా ఎదుర్కోవచ్చు. టాక్టీస్, నా వాక్యం సరైందండి, మీ వాక్యం ఏంది తప్పు. మీకు ఇష్టమైన ఈ మాట చెప్తే, తప్పు అనే మాటని అవతల వాడు ఇష్టపడతాడా? ఖచ్చితంగా ఇష్టపడాడండి. అందుకని సత్యం బ్రూయాత్, నిజం మాట్లాడాలి, ప్రియం బ్రూయాత్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. అంటే వాళ్ళకి ఇష్టమైనట్టుగా మాట్లాడాలి. అవతల వాడికి చెవికి ఇష్టమైన మంచిని మాట్లాడాలి తప్ప, నిజాన్ని మాట్లాడాలి తప్ప, చెవికి నచ్చని నిజాన్ని ఎప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడారా శత్రులు అయిపోతారు, అంతే. అవతల వాడు ఏదో కూర చేశారు, ఫ్రెండ్ చేశాడు, చాలా కష్టపడి తీసుకొచ్చాడు, ఒక కొలీగ్ తీసుకొచ్చాడు బాక్స్, నాకు సార్ టేస్ట్ చూడండి అంటాడు,
టేస్ట్ చూసా అస్సలు బాగాలేదు. వాడు ఎంత ప్రేమతో తీసుకొచ్చి పెట్టాడు, నేను ఆ ప్రేమ గౌరవించాలా, రుచికి గౌరవించాలా, రుచి బాగాలని చెప్పాలా, ఏం చేయాలి? ఆబ్వియస్లీ అంతే. వాడు ఇంత ప్రేమగా, వాడు పాపం తినలా, తెలుసుంటే తెచ్చేవాడు కాదేమో, తెలియకుండా తెచ్చాడు, అధికారి కదా మీకు తెచ్చిచ్చాడు. నేను ఎలా ప్రవర్తించాలి నా యొక్క సహోద్యోగుల పట్ల? కొంచెం తీసుకుని బాగుందండి, తిని బాగుందండి, చాలా బాగుంది, చాలా సంతోషం, మీరు అసలు ఇంత తెచ్చి నాకు ఇవ్వడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాను నేను, మీరు నాకు ఇచ్చిన మర్యాద చాలా గౌరవంగా ఉంది, సంతోషం అయిపోయిందా? ఇంకోళ్ళు తింటున్నప్పుడు ఏం చేయాలంటే ఆ బాక్స్ తీసుకుని నేను తింటాను, నాకు ఇది కావాలి అని చెప్పండి. ఇంకోటి పెడితే పరువు పోతుందిగా వాడికి, నా వాడు పరువు కూడా ముఖ్యమేగా, వాడు నాకు ఇంత మర్యాద ఇచ్చినప్పుడు వారికి మర్యాద కాపాడాల్సిన బాధ్యత నాకు ఉందా లేదా? తీసుకోండి ఇవ్వని అంటాడా? తీసుకుని పక్కన పెట్టాలి. అందరు వెళ్ళిపోయి పనులు చూసుకుంటూ ఉంటారు కదా, ఆ రూమ్లోకి క్యాబిన్ వెళ్ళి ఒకసారి పిలవాలి, మీరు ఇచ్చింది కొంచెం బాగుందండి, మళ్ళీ వేరే వాళ్ళకి పెడితే ఇబ్బంది పడతారని చెప్తున్నాను, దానిలో ఫలితంగా ఉప్పు పొరపాటున ఎక్కువ వేసేసినట్టున్నారు, వేరే వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు, చూసుకోండి. ఇవాళ మధ్యాహ్నం కలిసి బయట భోజనం చేద్దాం, ఇవాళ మధ్యాహ్నం కలిసి బయట భోజనం చేద్దాం అని ప్రేమగా పిలిచి రూమ్లో పిలిచి చెప్తే వాడిని కొడుకు ఇవ్వడు, పరువు పోలేదు, మర్యాద దక్కింది, నువ్వేం తప్పుగా ప్రవర్తించలేదు, అర్థం చేసుకున్నావు, ఇవన్నీ గుణాలు దేనివల్ల వస్తాయి? మనకంటూ ఉండాలి కదా. అందరూ ఏమ్రా ఉప్పు తెచ్చి వే ఎట్లా చేసినవరా అంటే, ఇంకా రేపు పొద్దున్న నుంచి వాడు నీ మొహం కూడా చూడు, నిజంగా బాగున్నా ఇలా అన్నాడన్న అపోహపడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అవతల వాళ్ళ మనసును అర్థం చేసుకుని ప్రవర్తించడం అడ్మినిస్ట్రేషన్, ఎస్. ఇలాంటి వాళ్ళు మాత్రమే నాయకుల్లా ఉంటారు. ఒక మనిషి, ఒక ఉదాహరణ చెప్తా, ఈ భావనలను అర్థం చేసుకుని అభివృద్ధి చెందినాడు. ఒక ఉదాహరణ, అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర చదివితే ఆయన వారంలో రెండు రోజులు వర్కర్స్తో కూర్చుని భోజనం చేసేవాట, చేయి పట్టేవాట, నాకు ముద్ద పెడతావా? ఆయన అడగడం ఏంటి, అబ్దుల్ పెద్ద డైరెక్టర్, డిఆర్డిఓ డైరెక్టర్, ఆయన వచ్చి నాకు చేయి పట్టి అడగడం ఏంటి, కూర్చోబెట్టి సార్ తినండి అని ప్లేట్లో వేస్తే ఆ ప్లేట్లో కొంచెం వేసి చాలా బాగుంది, ఇవాళ మీ ఆవిడ బాగా వంట చేసింది, నిన్ను చాలా బాగుందని చెప్పాయని చెప్పు అని ప్లేట్ కడిగి ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయేవాట. ప్రతిరోజు అబ్దుల్ కలాం లంచ్కి వచ్చేసరికి ఎవరు ఎగ్గొట్టేవారు కాదు. ప్రొడక్టివిటీ పెరిగిందా లేదా ఉత్పాదకత? జనాలందరూ టైంకి రావడం, టైంకి చేయడం, ఆయన వస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో, రెండు రోజులు వస్తాడు, మిగతా నాలుగు రోజులు రాడుగా, కానీ ఎప్పుడు వస్తాడో టెన్షన్ లోపల ఉండడం వల్ల వీడు సరైన టైంకి వచ్చి కూర్చుని తొందరగా వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళడా ఎంత గొప్ప విషయం ఇది, అంటే తను టైం పాటించడం, పక్క వాళ్ళ చేత పాటింప చేయడం దేనివల్ల సాధ్యం? ఎస్, అవుతాడు టైంకి రా అంటే వస్తాడా? ముందేళ్ళు అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉండు. సో ఇవన్నీ మనకి ఒకళ్ళు చెప్తే వచ్చేవి కావు, అంతర్లీనంగా నాకు శుద్ధంగా ఉన్నప్పుడు మాత్రం వ్యక్తీకరణ జరిగేవన్నమాట. ఓకే, అలా ఉదాహరణకి ఐక్యూ ఈక్యూ వేరే విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అంటే మన చుట్టుపక్కల ఉన్నంత సరిగ్గా ఉండడానికి, ఇప్పుడు నాకు ఉదాహరణలే మళ్ళీ చెప్పుకున్నాం, వృత్తిపరమైన మార్పులు తెచ్చుకోవచ్చు, సహచరులలో ఉత్తమ ఉత్పాదక స్థాయిని పెంచవచ్చు, అంటే వాళ్ళు బాగా పనిచేసేలాగా మనం మార్చవచ్చు, కార్యగత విషయాల పట్ల సమగ్రత, ఇంటిగ్రిటీ, రుజువర్తన, నిబద్ధత మరియు విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవచ్చు, అలా గుణాలను పెంచుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడుతూ ఉంటాయి. ఇలాగ అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్ ఎమోషన్స్ మీద భావోద్వేగాల అవగాహన మరియు విశ్లేషణ. ఒక క్వశ్చన్, నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాను, కూరగాయలు సరుకులు అన్నీ కొన్నా, కొన్న తర్వాత కొంచెం డబ్బులు పే చేయడానికి బిల్ కోసం వచ్చా, చూసుకుంటే నా పర్స్ లేదు, నా పర్స్ కనిపించట్లేదు. అదే సమయంలో అక్కడికి మా ఇంటి పక్కనున్న ఒక ఫ్రెండ్ యొక్క భార్య కూడా అక్కడికి వచ్చింది, నైబర్ ఇరుగు పొరుగు వారు ఒక ఆవిడ వచ్చారు సామాన్లు కొనడానికి వచ్చింది. ఈ సందర్భంలో నేనేం చెయ్యాలి? ఆప్షన్ ఏ, షాపు వాడిని అరే నువ్వు కూరగాయలు సామాన్లు అన్నీ ఇచ్చారా, నేను తర్వాత పైసలు ఇస్తా, వారు ఇంట్లో ఇచ్చేసేయి, ఇంట్లో డబ్బులు తీసుకో అని చెప్పాలా? ఆప్షన్ బి, నా దగ్గర పర్స్ లేదు మేడం, మీరు కూడా పర్స్ లేదని చెప్పండి అని పక్క ఆవిడ్ని కూడా పర్స్ లేదని అబద్ధం చెప్పించడానికి మోటివేట్ చేయాలా? ఆప్షన్ సి, బాబు నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇచ్చేయి, నేను తర్వాత నీకు ఇస్తా అని చెప్పాలా? పక్కింటి ఆవిడ డబ్బులు అడిగి, అమ్మ కొంచెం డబ్బులు ఉండేవాడిని, నేను మీకు ఇంటికి వెళ్ళగానే ఇస్తా అని చెప్పాలా? ఏది సరైన ఆన్సర్? సరిగ్గా ఆలోచించండి, అన్నీ సరైన ఆన్సర్లే కదా. మీ వైపు నుంచి ఆలోచిస్తే అన్నీ కరెక్టే, ఆ షాపు ఓనర్ స్థానంలో కూర్చుని ఆలోచించండి. నేను ఇస్తాను సార్, 2,500 రూపాయలు సామాన్ తీసుకున్నావు, ఇంటికి పెట్టరా అంటే నౌకర్నా నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నౌకర్నా, సరే సార్ డబ్బులు తీసుకొని సామాన్ తీసుకెళ్ళను అంటే పరువు పోతుందా పోదా?
వాడి నుంచి నా మాట అనిపించుకోకూడదు, నా స్థానాన్ని మెయింటైన్ చేయాలి, నేను ఒక ఉత్తమ అధికారిని అండి, కుదరదు. ఏం చేయొచ్చు? రిక్వెస్ట్ యువర్ నైబర్. పక్కింటి వాడిని కూడా పరిచిపోయిన యాక్షన్ చేయమని చెప్పచ్చా? ఇంకా చండాలం అది, పక్కింటి వాడితే నా విలువ పోతుంది. సో విలువలు కాపాడుకోవాలి, అది కుదరదు. డబ్బు లేవా, నేను తర్వాత ఇస్తా, ముందు సామాన్లు ఇచ్చే అంటే ఇస్తాడా? ఇస్తాడేమో, కానీ ఎంత ప్రేమ. డిప్యూటీ కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంట, ఇడు పైసలు జేబులా, ఇడు పోలీసు, ఇడు ఉద్యోగం, కరెక్టా? ఏం చేయొచ్చు? ఏమండి, కొంచెం మీ డబ్బులు నాకు పరిస్థితి తీసుకురాలేదు, మీరు ఇప్పుడు ఇచ్చేయండి, మీతో పాటు నేను ఇంటికి వస్తా, ఇంటికి రాగానే ఇప్పుడు ఇప్పించేస్తాను. ఏది సరళంగా ఉంది అంటే, డబ్బులు నేను తొందరగా ఎలా ఇవ్వగలను? పక్కింటి ఆవిడ కాబట్టి ఎక్కడ పోదు ఆవిడ, నన్ను నమ్మకం, ఆవిడకి షాప్ ఉడికి నా మీద నమ్మకం ఎక్కువ, పక్కింటి వాళ్ళకి ఎక్కువ, ఇదే అనుభవం, ఇదే చేయొచ్చు. ఇలాంటివి కనుక మనం పిల్లలకి నేర్పితే, సమస్యలో ఉన్నప్పుడు నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది, అమ్మ సమస్య పడుతోంది, ఏడుస్తోంది, కొడుకు ఏం చేయాలి? స్పందించాలా? పక్కింటి వాళ్ళని మాట్లాడాలా? పోజేయాలా? వాడికి ఎవరు నేర్పాలి? నేర్పాలి. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఖచ్చితంగా, మనం సమస్యలో ఉన్నప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, మనతో ఎలా రెస్పాండ్ అవ్వాలి, నేను లేను, నా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలా వద్దా, నేర్పించడం కోసం చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం. సో దిస్ ఇస్ అ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ వన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎబిలిటీస్ గురించి మాట్లాడారు. ఇంకొక క్వశ్చన్ ఇది, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు ఏం చేశారట, వాళ్ళ ఉద్యోగులందరికీ, ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ, ఉద్యోగులందరికీ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కొన్ని పరీక్షలు నిర్వహించారట, కొన్ని క్లాసెస్ కండక్ట్ చేసి పరీక్షలు నిర్వహించారట. అంతకు ముందు అంతకు తర్వాత కూడా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ లెవెల్స్, ఉత్పత్తి స్థాయి చాలా విపరీతంగా పెరిగిందట. అంతకుముందు నార్మల్గా ఉండేవాళ్ళు, ఇప్పటికీ జపాన్ లాంటి కంట్రీస్లో మీకు టోషిబా పేరు ఉన్న కంపెనీ, లైక్ టయోటా, ఈ కంపెనీస్ వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? ఒక వ్యక్తి వాళ్ళలో జాయిన్ అవుతున్నప్పుడే పైసాలో పైసా షేర్ వాళ్ళకి ఇచ్చేస్తారట. కంపెనీ డెవలప్ అవుతూ ఉంటే నువ్వు డెవలప్ అవుతూ ఉంటాం. అందుకే వాళ్ళు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అంత ఈజీగా మనం మారినట్టుగా మారరు. అరే నాదండి కంపెనీ, నా షేర్ ఉంది దీంట్లో. వాడు కనుక 60 ఏళ్ళు వచ్చేసరికి వాడికి ఒక 2-3 కోట్లు డబ్బులు ఉండి ఉంటాయి వీడికి, వాడు కొడుకు కూడా దీనిలో పెట్టాలని చూస్తూ ఉంటారు. ఒకళ్ళు ఒక ఎంప్లాయీ వాళ్ళ పని చేయకపోతే ఏం చేస్తారు తెలుసా వాళ్ళు? ఒంట్లో బాగాలేకపోతే హే వెళ్ళరా నేను చూసుకుంటా అని వాడిని కూర్చోబెట్టి వాడి పని కూడా వీళ్ళు చేసేసి ఈ రోజు పూర్తి చేయాల్సినటువంటి సామాగ్రిని పూర్తి చేసి పంపిస్తారు. సహయోగి యొక్క, సహ ఉద్యోగి యొక్క ఆలోచన అర్థం చేసుకుని వాళ్ళకు చెడపేరు రాకుండా వాళ్ళ పని వీళ్ళు చేసి వాడికి డబ్బులు ఇప్పిస్తూ ఉంటారు. వాడేం చేస్తాడు? రేపు నీకు సమస్య వస్తే నీ పని వాడు చేస్తాడుగా, మనం ఏం చేస్తూ ఉంటాం? ఆలోచించండి, ఇలాంటి ప్రక్రియ మనం చిన్నపిల్లలు బాగా చూస్తూ ఉంటాం. పక్క ఫ్రెండ్ హోంవర్క్ చెప్పదా, మనం హోంవర్క్ చేసి ఇస్తాం కదా, పక్కవాడు పడిపోతే లేరా అని దులుపు కాళ్ళు దులుపుతాం. మరి 30 ఏళ్ళు దాటిన తర్వాత మనం ఎందుకు అలా ఉండలేము? కుళ్ళెందుకు పెరుగుతుంది మనకి? కుతంత్రాలు ఎందుకు పెరుగుతున్నాయి మనకి? అవగాహన ఎందుకు లోపిస్తుంది మనకి? అవసరాలు మనని అధికారం చలాయిస్తాయి. ఏంటి అవసరాలు? నా మౌలిక అవసరం ఏది? లేదు, ప్రజల శ్రేయస్సు కదా. దీని నుంచి నా అవసరాలు, పదవులు, ఉద్యోగాలు, అధికారాలు ఎందుకు వెళ్ళిపోతుంది? దానివల్ల సమస్యలను వస్తున్నాయి. నిష్కల్మషంగా మంచి మనస్తో ఉంటే మన అందరినీ మంచిగా చూడొచ్చు. వీళ్ళు ఏం చేశారట? ఒక ప్రయోగం చేశారట, దానివల్ల వాళ్ళ యొక్క ఉత్పాదక స్థితి చాలా అద్భుతంగా పెరిగిపోయిందట. తర్వాత చాలా కంపెనీస్ దీన్ని అవలంబించాయి. మేధస్సు యొక్క పరిమితి మనం ఎంతవరకు ఆలోచించవచ్చు, ఏంటి దాని ప్రభావాలు ఏంటి, దీనిలో 2వ చాప్టర్గా చెప్తారు. ఇవన్నీ ఉదాహరణలు చెప్పుకుందాం. మెయిన్ డెఫినేషన్ ఈజ్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, మోటివేషన్, ఎంపతి అండ్ సోషల్ స్కిల్. ఇవి 5 కోణాలు మన డేనియల్ గోల్మన్ గారు చెప్పినటువంటి అత్యంత ముఖ్యమైన విషయాలు. అంటే మన మీద మనకి అవగాహన ఉండడం, స్వీయ అవగాహన, నన్ను నేను నియంత్రించుకోగలగాలి. నాకు పాకాకో పిల్లాడు వచ్చాడు, క్రికెట్ ఆడుతున్నాడు, పొరపాటున బాల్ వచ్చి నాకు ఇక్కడ చెవి కింద భాగంలో తగిలింది, చాలా సున్నితమైన ప్రదేశం, గట్టిగా తగిలింది, నేనేం చేయాలి? కోపంతో బాల్ని ముక్కలు ముక్కలు చేయాలా, వెళ్ళి బ్యాట్ విరగొట్టేయాలా, ఆరు బాల్ బ్యాట్ ఆడిన పిల్లాడిని లాగి 2 కొట్టేసి అసలు బుద్ధి లేదని చెప్పేసి వాడిని చంపేయాలా? అలా అనిపిస్తుంది, ఆ తీవ్ర స్థాయి కోపం వస్తుంది, నేనేం చేయాలి? ఏం చేస్తామండి? వాడు కావాలని కొట్టాడా? వెళ్ళి కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్, వాడు క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చి నాకు తగిలింది అని పోలీస్ కంప్లైంట్, వాడు ఆ కంప్లైంట్ తీసుకుంటాడా? తెలుసు కదా, అప్పుడు నన్ను నేను నియంత్రించుకోవాలి, పొరపాటున జరిగింది, కావాలని జరిగింది కాదు కదా, సర్లే వదిలేసేయి, ఇది ఎందుకంటే సాగదీచకూడదు. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటే సమస్యలు ఉంటాయా? యాక్సిడెంట్ అయిన ప్రతిసారి, పొరపాటున యాక్సిడెంట్ చిన్న తగిలిన, ఇన్సూరెన్స్లు ఉన్నా, కార్లు దిగుతారు, బండ్లు పార్ చేస్తారు, వచ్చి పటా 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 కొట్టేసేసి వెళ్ళిపోతాడు.
కొట్టినోడికి యాక్సిడెంట్ కార్ కాలేదు, యాక్సిడెంట్ కాలేదు, కొట్టడం సరదా. గమనించబడిన విషయాలు మీరు, చిన్న యాక్సిడెంట్ ఏంటంటే నలుగురు గుమ్మి కొడిపోతాడు, ఎవడో ఒక పటాపట ఎవరిని కొడతారు, మళ్ళీ బలహీనమైన వర్గాలను కొడతారు, ఆటో వాడును, బైక్ వాడును, కారు వాడు కొట్టేస్తారు, కొట్టేసేసి వెళ్ళిపోతారు. సరైనది అనేది అంటే వాడికి ఆ సమయంలో భావావేశం మండలా చేయించేసింది. తర్వాత వాడు పశ్చాత్తాపడతానేమో, అరే పొరపాటు కొట్టానేమో అని కొంతమంది గర్వంగా ఫీల్ అవుతారు, ఎట్లా కొట్టినా తెలుసా, వస్తు పచ్చకళ్ళు ఇచ్చినారా. భావావేశం మనిషిని రాక్షసుని చేస్తుంది. తనకి కావాల్సింది ఏంటి, సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ, తన మీద తనకు అవగాహన ఉండాలి. లేకపోతే నా బుద్ధి ఎలా పనిచేస్తుంది, ఎలా ఆలోచన, ఎలా వెళ్తున్నాను, మా నేను వెళ్ళే మార్గం సరైందా కాదా, నేను ఎంత తింటున్నాను, నేను ఏం తింటున్నాను. మనకు అత్యంత ముఖ్యమైనది ఏంటండి, మన శరీరం. నాకు అత్యంత ముఖ్యమైన శరీరాన్ని నేను సరైన పోషణ ఇస్తున్నానా, గుండె మీద చేసుకుని చెప్పండి. మరి నాకు స్వీయ అవగాహన ఉన్నట్ట లేనట్ట, అక్కర్లేని బాగా తింటున్నాను, స్వీయ నియంత్రణ ఉన్నట్ట లేనట్ట, నాకు కావాల్సిన దానికంటే నేను పలానా ఒక మంచి పొజిషన్లో ఉండి నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నాకు నియంత్రణ ఉన్నట్ట లేనట్ట. ప్రేరణ, నేను ఎలా వెళ్తున్నాను, ఎటువైపు పెడుతున్నాను, నాకు కావాల్సిన మార్గం వెళ్తున్నాను లేదా, ప్రేరణ కావాలి. తదనుభూతి, ఎంపతి అత్యంత ముఖ్యమైన విషయం. ఉదాహరణ ఇందా చెప్పు, కట్టెలు అమ్ముకునే వాడికి కష్టం వాడికి తెలుసు, రైతు యొక్క చేతి కష్టం వాడికి తెలుసు. పొద్దున్న లేచి ఇంత గొడ్డు కారం, ఉల్లిపాయలు, రెండు మిరపకాయలు, ఇంత అన్నం కట్టుకెళ్ళిపోతాడు ఉప్పేసుకుని. మధ్యాహ్నం దాకా కష్టపడి పనిచేసి కడుపులోకి ఏం పంపిస్తున్నాడండి, పొద్దున్నే మధ్యాహ్నం కష్టపడి పంచపక్ష పరుణాలు పంపించట్లా ఏం పంపిస్తున్నాడు, అన్నం, ఇంత గొడ్డు కారం, దాంట్లో ఇంత ఉప్పు వేసుకుని కలుపుకుని పచ్చిమిరపకాయ ఉల్లిపాయ నంచుకుని తింటున్నాడు. ఆ కారానికి ఉల్లి చలవ చేస్తుందని, కారం తింటున్నాడు బతకడానికి, మండుతుంది కాబట్టి చలవ కోసం ఉల్లిగడ్డ తింటున్నాడండి. ఇదే వాడి మధ్యాహ్నం భోజనం, మనం ఏం తింటున్నాం. మరి వాడి విషయం లోపలికి వెళ్ళి వాడి కష్టాన్ని అర్థం చేసుకుంటే కదా, రేపు ఉదయం నేను కూడా ఒక వ్యవసాయ శాఖకు చిన్న అధిపతిగా ఉంటే వాడికి కావాల్సిన కష్టాలు తెచ్చగలను కదా, నా పరిధిలో ఉన్న వాళ్ళకైతే మంచి చేయగలను కదా, నాకు తదనుభూతి లేకపోతే నేను ఎలా చేయగలుగుతా, అది కావాలి కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇది అడిగారు, అవసరం కాబట్టి. సామాజిక నైపుణ్యాలు, మీకు డ్రైవింగ్ వచ్చా, ఎంతమంది కార్ డ్రైవింగ్ వచ్చు, ఎంతమందికి బస్ డ్రైవింగ్ వచ్చు, ఎందుకు రాదు, కార్ డ్రైవింగ్లో బస్ డ్రైవింగ్ అలాగే తేడా ఉంటుంది. మనం భయపడతాం తప్ప పెద్ద తేడా ఉండదండి. ఒక వట్టి గ్రౌండ్లో వదిలేస్తే మనం బాగా నడపగలం, జనాలను చూడ నడిపిస్తేనే కష్టం. అంతేనా, సమస్య వచ్చింది మీరు తప్ప ఎవరూ లేరు బస్సు నడపాలి, ఏం చేస్తారు మీరు, నా వల్ల కాదు వదిలేస్తారా, రిస్క్ తీసుకుంటారా. నేనైతే రిస్క్ తీసుకుంటా ఖచ్చితంగా, నాకు రాకపోయినా సరే ముందుగా ట్రై చేస్తా, ప్రయత్నించినా చస్తా, అంతేనా కదా, వదిలేస్తాను, నాకు సారీ సార్ నేను ఎప్పుడు నడపలే, నాకు లైసెన్స్ లేదు కాబట్టి నేను నడపను, నేను తప్ప గతి లేదు, ఏం చేయాలి, సెల్ఫ్ మోటివేషన్ చేసుకోగలగాలి, నన్ను నేను ప్రేరణ చేసుకుని ఏం చేయాలి, ప్రయత్నించగలగాలి, నాకు డ్రైవింగ్ వచ్చు. ఈత ఎంతమందికి వచ్చు, రాకపోతే ఏం చేస్తాను, నీళ్ళు పొరపాటు పడిపోతే ఏం చేస్తారు, నాకు ఈత రాదు పొరపాటు పడిపోయి ఏం చేస్తా, మునిగిపోతున్నా. అప్పుడు తెలివితేటలు వస్తాయి కదా సినిమాల్లో ఎక్కడో చూసిన చక్కన రబ్బర్ ట్యూబ్ను పట్టుకుంటే తెలిపోతానని, ముందు దానికోసం ఎదుగుతా కదా, ఏం జరుగుతుంది ఇక్కడ, స్కిల్, సామాజిక నైపుణ్యం తెలుస్తాను. సో నన్ను నేను డెవలప్ చేసుకున్నది ఒక మూల కారణం, మౌలిక అంశం. నెక్స్ట్, దీనికి అనుగుణంగా చాలా విషయాలు, సోషల్ స్కిల్స్ అంటే ఏంటి, ఒక లిస్ట్ ఇచ్చారు, దాని యొక్క విధి విధానాలు ఉంటాయి. నెక్స్ట్, ఏం మారుస్తాయి సామాజిక నైపుణ్యాలు, ఏం చెప్తాయట, మీ యొక్క ప్రేమని సమాజం పట్ల, ప్రేమ అంటే పొరపాటు కూడా, మీరు ఒక స్త్రీ పట్ల మాత్రమే ప్రేమ అనుకోకండి, ఓకే, ఒక మనిషి పట్ల ఉన్నటువంటి ప్రేమైక జీవనాన్ని పెంపొందిస్తాయి. అందరినీ ప్రేమించవచ్చు, సమాజాన్ని ప్రేమించవచ్చు, ఎలా, మహాత్మా గాంధీ లాగా, బాలగంగాధర తిలక్ నాగ, సరోజిని నాయుడులాగా చేయొచ్చా, ప్రేమించే సమాజాన్ని. నెక్స్ట్, సమాజంలో ఒక సమూహాలను ఏర్పరచుకుని అభివృద్ధి చేయడానికి ఎన్జిఓస్ లాగా స్థాపించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటిని డెవలప్ చేసుకోవచ్చు, జనాల యొక్క పబ్లిక్ రిలేషన్స్ పెంచుకోవచ్చు, కార్యస్థలాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, స్నేహితులను అభివృద్ధి చేసుకోవచ్చు, ఆటలు, మన యొక్క సంఘాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మన స్కూల్లో కూడా మన యొక్క సోషల్ స్కిల్స్ చాలా ఉపయోగపడతాయి. డ్యాన్స్లు ఎవరు వేస్తారు అన్నది మనం, టీచర్ నేను, ఎంత ఆనందంగా చెప్తాం, అన్నిట్లలో పార్టిసిపేట్ చేసే వాళ్లే అందరికీ కావాలి. రేపొద్దున ఉన్నత స్థాయికి వెళ్ళిన అన్నిట్లో పార్టిసిపేట్ నువ్వు చెయ్యాలి, నువ్వు పార్టిసిపేట్ చేస్తే అందరికి పార్టిసిపేట్ చేస్తారు. ఉదాహరణకి ఒక మంచి కేస్ స్టడీ చెప్తా, ఒక కలెక్టర్ గారికి, ఒక డిప్యూటీ కలెక్టర్ గారికి ఒక చోట ఒక నియామకం ఏర్పడింది. ఆ ఊర్లో ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది, దాంట్లో ఒక 250 మంది పిల్లలు చదువుతున్నారు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఆ స్కూల్లో ఆ బడిలో మధ్యాహ్న భోజన పథకం కింద ఒక గవర్నమెంట్ వాళ్ళు ఒక వంట ఆవిడని ఏర్పాటు చేశారు. ఆవిడ ఎస్సీ ఎస్టీ వంట చేస్తుంది. ఓ రోజు అయిందట సాయంత్రం వెళ్ళేసరికి ఊర్లో ఉన్నసరికి అందరి విచారాలు సమాచారాలు తెలిసిపోతుంటాయి కదా. ఓ తండ్రి గారికి, రెడ్డి గారికి తెలిసిందట, ఓ పటేల్ గారికి ఈ మధ్యాహ్నం ఏం పెడుతున్నారు భోజనం అంటే ఉంటుంది.
యుద్ధానికి వచ్చాడు. మొత్తం ఊర్లో వాళ్ళందరూ చెప్పేశాడు. నెక్స్ట్ డే పొద్దున పిల్లలు ఎవరు స్కూల్కి రాలే. ఏంట్రా కారణం అంటే మధ్యాహ్నం ఆవిడ అన్నం వండుతోంది, వస్తే అన్నం తినాలి కాబట్టి నేను రాలే. ఏం తినాలి? ఎస్టీ వండిన చేతి అన్నాన్ని తినాలి కాబట్టి మేము రాము. వాళ్ళకు ఉన్నటువంటి ఒక సమస్య. ఏం చేయాలి ఇప్పుడు? ఇది పిల్లలు స్కూల్కి రావట్లేదు, సరైనదేనా? మధ్యాహ్నం ఆవిడ చేత భోజనం తినట్లేదు, సరైనదేనా? రెండు సమస్యలు. పాఠశాలకు రాకపోతే బుద్ధి పెరగదు, తిండి తినకపోతే శరీరం యొక్క ఆరోగ్యం పెరగదు. అందరికీ తినాలి లేదు పోనీ, అందరికీ సమస్య, కొంతమందికే సమస్య. కానీ మిగతా వాళ్ళని ప్రభావితం చేస్తే అందరు మానేశారు కదా, అది పెద్ద సమస్య. ఏం చేయాలి? టీచర్లు కూడా దాదాపు దానికి అంతే కదండి, ఎలా తింటారండి, ప్రజలు ఎలా వస్తారండి, వీళ్ళు అలాగే వత్తాసుకోలు చెప్పారు. పాప వీడియో ఏడుస్తూ కూర్చుంది, నేను వండితే ఏం పాపమా సార్, నేను చేస్తే అన్నం వండి పెట్టడం కూడా తప్పేనా అండి. ఇలాంటి ఎమోషనల్, ఆవిడే బాధపడుతోంది, ఆవిడే బాధ, సరే వీళ్ళ సమస్య కరెక్టే, మీరేం చేస్తారు దీని సమస్య పరిష్కరించండి. ఏం చేయాలి? మీరు ఒక డిప్యూటీ కలెక్టర్, మీ దగ్గర సమస్య వచ్చింది, ఏం చేశారు? చదివారా ఈ కథ ఎప్పుడన్నా పోని? పేపర్లో కూడా చాలా బాగా ఫేమస్ అయింది. ఏం చేశారు సార్ డిప్యూటీ కలెక్టర్? ఎవరో స్కూల్కి అందరినీ రమ్మన్నాడు పరిష్కరించేస్తాను. తల్లిదండ్రులు పిల్లలు అందరు ఉండారు. పొద్దు నుంచి మధ్యాహ్నం క్లాసెస్ కండక్ట్ చేయమన్నాడు. ఆవిడ అన్నం వండమన్నాడు. ఆడు వంట వండింది. నేను ఒక బ్రాహ్మణుణ్ణి, మీకంటే గొప్పవాడిని, మీ పట్ల అంటే మీ రకంగా చూస్తే మీ అందరికంటే నేను చాలా గొప్పవాడిని, అమ్మ అన్నం పెట్టు అని మధ్యాహ్నం కూడా అందరికి కన్సాలు పెట్టించి నాకు అన్నం పెట్టమని చెప్పి తను చక్కగా తిని మీరు తినండి అన్నాడు. ఇప్పుడు కలెక్టర్ గారు తింటే కలెక్టర్ ఆఫీసులో వాళ్ళందరు తింటారా? ఈయన ఆదేశం జారీ చేస్తే స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్లు తినాలా? నువ్వు తినని చెప్తావా? యాజ్ అ టీచర్ నువ్వు తిన్నంటావా? అనకూడదు. ఎందుకంటే నువ్వు తినేది ఎవరు తిండి? వీళ్ళందరూ కట్టిన ట్యాక్స్తో తిండి. ట్యాక్స్ ఎవరున్నా ఉండొచ్చు? నువ్వు కాదంటావా తిండి తినట్లేదా? అంటే మెతుకేనా? తిండి అంటే ట్యాక్స్ తిండి కాదా? దాంతో బతుకుతున్నావు? కాదనలేవు. నాకు అన్నం పెట్టినాడు, తన ప్లేట్లో అన్నం పెట్టినాడు, మధ్యాహ్నం తను తిన్నాడు, టీచర్లు ఏదైతే తినిపించాడు, పిల్లలందరూ తను తిన్నాడు, తల్లిదండ్రులు కూడా తిన్నారు. మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? ఎలా మొదలవ్వాలి? నాకు ఆ స్కిల్ ఉండాలి కదా, ఎవడిని ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ వంగుతాడో తెలియకపోతే నేనెందుకు, నా పదవులు ఎందుకు, జీతం కోసం మాత్రమే అయితే జీవితాలు ఎందుకు బాస్? అవసరం లేదు. తిన్నట్ట తక్క అందరు తినిపించాడు, తర్వాత నుంచి వాళ్ళందరికీ చెప్పాట, అవగాహన ఏర్పరిచాట, అలా చేయకూడదు. మారింది ప్రపంచం. ఎంత మారింది ప్రపంచం? ఎలా ఉండే ప్రపంచం? ఆటవిక నగరం నుంచి మనం నాగరిక నాగరికులం కాలే, ఆటవిక నాగరికులం దగ్గర నుంచి వాళ్ళ నగర నాగరికులం కాలే. మరి మార్పు రాలే? వచ్చింది, ఇంకా మార్పు రావాలి. ఇంకెక్కడో కోశం మిగిలిపోయిందేమో, అది మీరందరూ కూడా చూడవాలి. మీ పట్ల ఆ బాధ్యత ఉందని చెప్పడానికే ఇవన్నీ చెప్తున్నారు. నెక్స్ట్, మన సమస్యలో ఎలా ఒత్తిడిని ఎలా జయించాలనే విషయాలు. ఉదాహరణకి ఇక్కడ వచ్చిన ఒక చిన్నది మాట్లాడడం వెళ్ళిపోదాం. చిన్న ప్రశ్న ఆపుదామండి, ఆపేద్దాం, ప్రశ్నించేది ప్రశ్నిద్దాం. ఓకే, ఉదాహరణ, ఒక కార్యాలయంలో నేను పనిచేస్తున్నా. ఒక కార్యాలయంలో, ఒక ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీలో నాకు ఒక ఉద్యోగం. ఇది ఒక ప్రశ్నగా రావచ్చు మీకు, అందుకే ఫామ్ చేసి చెప్తున్నాం. ఉద్యోగంలో మీరు బాగా ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, మీకు ఒక పనిని ఇచ్చారు, మీరు అద్భుతంగా తయారు చేశారు ఆ పనిని, చాలా బాగా వచ్చింది. మీ స్నేహితులు అందరూ ముందు చూపిస్తాం కదా, వాళ్ళందరూ ప్రశంసించారు, ఇంత అద్భుతంగా ఇప్పటిదాకా నేను చూడలేదురా ఈ పని, చాలా బాగా చేశాను అని అందరూ భుజం తట్టారు. నేను తీసుకెళ్ళి మా బాస్కి ఇచ్చా. పాపం ఆ రోజు మా బాస్కి పాపం రావాల్సినటువంటి కొన్ని పనులు వనరులు ఏవో రాలేదనుకుంటా, బాగా కోపంతో ఉన్నాడు. కోపంతో ఉండి ఏమన్నాడు, నన్ను చూసి తీసుకుని ఫైల్ విసిరి కొట్టేసి, ఒరే అది ఇంతకంటే నీచైన ప్రాజెక్ట్ ఎప్పుడూ చూడలేదు నేను, చీప్ మళ్ళీ బాగు చేసుకురాపో అన్నాడు. నేను ఏం చేయాలి? చూసిన ప్రశ్నకి ఇది వేరు, నా కథ విన్నారు కదా. ఒక వ్యక్తి బాగా పనిచేశాడు, పనిచేసి బాస్కి సబ్మిట్ చేశాడు, అందరు బాగుందన్నా కానీ బాస్ మాత్రం నచ్చలేదు, దీంట్లో చాలా మార్పులు చేయాలి, చీయని విసిరేసాడు. నేను ఏం చేయాలి? నాలుగు ఆప్షన్స్ చెప్తాను. నంబర్ 1, వీడికి ఎప్పుడు అంటే కొళ్ళు, నేను చేసి నీకు ఎప్పుడు నచ్చదు, చీ పెద్దవా అని అక్కడి నుంచి నేను వదిలేసి వెళ్ళిపోవాలా? సార్ నాకు లీవ్ కావాలా, వారం రోజులని లీవ్ తీసుకుని వెళ్ళిపోవాలా? 3, ఇక్కడి నుంచి చూపిస్తాను ఆ పని ఏంటో అని నా ప్రతాపం చూపించాలా? 4, ఏమో తప్పులేమో ఉండొచ్చేమో, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుని 3 బాగాలేకుండా చూసాడేమో, 2వసారి చూస్తే సరిగ్గా చూడొచ్చేమో అని నన్ను నేను నిగ్రహించుకుని కోపంతో ఉండి అలా అన్నాడు తప్ప కోపం లేకుండా ఉండి చూస్తాడేమో అని భావించుకుని ఒక్కసారి రీచెక్ చేసుకుని మళ్ళీ వెళ్ళి సబ్మిట్ చేయాలి. కానీ జనరల్గా అందరూ ఏం చేస్తారు? 3 చేస్తారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాడు ఏం చేస్తాడు? కాలానుగుణంగా ప్రవర్తిస్తాడు. ఇదే ప్రశ్న కూడా అలా చేద్దాం. మీరు ఒక కళాశాలకి ప్రిన్సిపల్, ఓకే, అక్కడ ఒక టీచర్కి ఒక స్టూడెంట్కి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగింది. మిస్అండర్స్టాండింగ్ అంటే తెలుసు కదా,
ఏంటిది? ఏదో అపార్థం జరిగింది, అర్థం అపార్థం, అండర్స్టాండింగ్ మిస్ అండర్స్టాండింగ్ జరిగింది. స్టూడెంట్ ఏదో తప్పు ఉందనుకుని టీచర్ పడపడపడ తిట్టేసి తీసుకెళ్ళి ప్రిన్సిపల్ గారిని నిలబెట్టింది. ప్రిన్సిపల్ పాపం అడిగాడు, నాన్న ఏంటి విషయాలు అని. ఆయన విషయాలు అంటే కంక్లూజన్ ఏమొచ్చింది తెలుసా? తప్పు ఎవరిది? టీచర్ది, పిల్లాడిది కాదు అనే విషయం అర్థమైంది. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏం చేయాలి? మీరు చూస్తున్న క్వశ్చన్ ఇది. ఒక సమస్య జరిగింది, టీచర్ ఏమో పడపడావో పిల్లలు నాకు వచ్చింది, సార్ వీడు పెద్ద నికృష్టుడు, నీ చూడు తప్పు చేశాడని చెప్పింది. కానీ అసలు విషయం ఏంటి? పిల్లాడిది ఏం తప్పు లేదు, అపార్థం చేస్తుంది టీచర్. ఇప్పుడు యాజ్ అ ప్రిన్సిపల్ నేను ఏం చేయాలి? పిల్లాడి ముందు టీచర్ రైట్, నువ్వే తప్పురా అని చెప్పాలా? చెప్తే ఏమవుతుంది? వాడు మనసు విరిగిపోతుంది. తప్పు చేయకుండా తప్పు చేయలేని వాడిని తప్పు చేసావని ఒప్పించడం, టీచర్ని అప్రిషియేట్ చేయడం. రెండు, అసలు మీ ఇద్దరికి బుద్ధి లేదు, నువ్వు తప్పు చేయాలి, నువ్వు అర్థం చేసుకుండా తెచ్చినందుకు నీ తప్పు, ఆవిడ సరిగ్గా బిహేవ్ నీ తప్పు అని ఇద్దరిని డిస్మిస్ చేయాలా? మూడు, టీచర్ యొక్క అహంకారాన్ని దెబ్బతినకుండా వాడితో జాగ్రత్తగా మాట్లాడి ఇష్యూని అక్కడే క్లోజ్ చేసి ఆవిడ మనసుకి పెద్ద ఆవిడ కదా ఇబ్బంది పడకుండా ఇష్యూని వాడు మనసు గాయపడకుండా డీల్ చేయాలా? హూ సైడ్ హీ షుడ్ టేక్? రెండు కాకుండా వదిలేయాలి. అంతే, ప్రతి ఒక్కరికి ఈగో ఉంటుంది, పొరపాటు జరుగుతుంది, అలా అని చెప్పేసి పిల్లవాడిని ఏ అనకుండా టీచర్ అదేంటమ్మా అనకుండా అవునామ్మా సరే మా విషయం నేను డీల్ చేస్తాను మీరు వెళ్ళిపోండి అని పంపించేసి ఈయన కూర్చోబెట్టి అరే ఎప్పుడైనా సరే అవతల వాళ్ళకి అపార్థం వచ్చేలాగా చేయకూడదురా, నువ్వు చేసింది కరెక్టే కానీ ఏం చేసావు? సరిగ్గా చేయలేదు పాప, అవతల వాళ్ళకి తప్పుగా అనిపించిందిరా, కరెక్టే చేసావు కానీ పాప అవతల వాళ్ళకి తప్పుగా అనిపించిందిరా, అది నీ తప్పు అయితే కాదు, అలానే పాపం అవతల వాళ్ళకి తప్పుగా కనపడింది తప్పనాలా? ఉదాహరణకి ఒక నీడ ఉంటుంది, నేను ఈ మధ్య ఒక ఇది చూశాను అనమాట, ఒక బొమ్మ సర్కిల్ ఉంటుంది, ఒక అబ్బాయి పరిగెడుతూ ఉంటాడు, ఇలా కాలు ఉంటుంది, ఓకే, ఇక అబ్బాయి ఇక్కడ ముందుకు వస్తుంటాడు, ఇక్కడ ఇక్కడ చెయ్యి ఉంటుంది, చూస్తే ఎలా ఉంటుందంటే దాంట్లో వీడు వాడిని పొడుస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఆసలేషన్ వీడే వాడిని పొడుస్తూ ఉంటాడు, కనబడేది ఒకటి బట్ అవతలవాడు కనబడింది ఒకటి. ఇప్పుడు నేను చూసినోడికి తప్పుగా కనపడింది అని చెప్పాలా? వాడు కరెక్ట్గానే కనపడింది బట్ పరిస్థితి వేరు. కాబట్టి నాన్న ఇలా జరిగిందిరా నాన్న వాడికి సమాధానించి చెప్పి ఏం కాదులే మంచం పెట్టుకోకు నేను ఉండాలి ప్రశాంతంగా ఉండని భుజం దగ్గర పంపించేసి తర్వాత ఆమెని పిలిచి అమ్మ మీరు జరిగింది ఇది, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, వాడిని ఇంకోసారి అనకండి, వాడికి విషయం తెలియదు వదిలేసేయండి అని నిదానంగా చెప్పాలా? ఎవడు తెలియగలవాడు? కట్టేరక్కకూడదు, పాము చావకూడదు, పనవ్వాలి, వాడే సమర్థుడు, వాడికే విజ్ఞానం ఉన్నట్టు లెక్క. ఇలా కనుక మనం చేయగలిగిన నాడు ఏ సమస్యనైనా సరే చాలా సులువుగా చేసేస్తే ప్రపంచం మొత్తానికి మనం అత్యంత ఇష్టమైన వాళ్ళగా ఉంటాము, అది గుర్తుంచుకోవాలి. సో ఈ రకంగా చాలా ఉన్నాయి సార్, కోపింగ్ విత్ స్ట్రెస్ సమస్య నుంచి బయటికి రావడం అంటే ఏంటి, ఉదాహరణలు, ప్రశ్నలు, హ్యావ్ మెనీ థింగ్స్ లైక్ దిస్. విల్ గో ఆన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీకు ఏమైనా సమస్యలు ఉంటే, ఇప్పటిదాకా విన్న పాఠాల్లో ఏమైనా ఉంటే మీరు ఏమైనా చెబితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, చాలా సంతోషం. మనకు జనరల్గా అలాంటి అవకాశాలు దొరకవు, ఆల్రెడీ ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, మనం చదువుకున్నటువంటి ఈ పాఠాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంటరాక్షన్ సెషన్, ఒకళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పెరిగేటువంటి విద్య తప్ప నేదో వాగుతూ పోతే మీకు వచ్చేది కాదు. కాబట్టి ఈ ప్రాక్టికల్ డిస్కషన్స్ని మేము చూసి కొంచెం మీరు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి, డౌట్స్ ఉంటే అడగండి, దట్ విల్ కంటిన్యూ. సో వి స్టాప్ హియర్.